ఓం శాంతి. మురళీలో బాబా టైటిల్స్ కోసం చెప్పారు కదా, టైటిల్స్ అన్ని గుర్తించుకుంటే అంత ఖుషి ఉంటుందని. అయితే వాళ్ళ మురళీలో ఏం టైటిల్స్ వచ్చాయి? ఫరిష్ట, ఫరిష్ట బాగా గుర్తుంది. ఇంకా జ్ఞాని ఆత్మ, భావన ఆత్మ, క్రోధముక్త ఆత్మ, స్వరాజ్యాధికారి, అధికారి ఆత్మ. బాబాని బహుత్ సారే టైటిల్స్ దియే హే. బహుత్ సారే టైటిల్స్ మే జో టైటిల్ ఆప్కో బహుత్ పసంద్ ఆతా నా ఉస్ దిన్ ఉసీ కే ఊపర్, జసే కి ఫరిష్తా అప్నే కో పసంద్ ఆయా తో ఉసీ కే లియే బాబానే క్యా కహా. శాంతి స్థాపన కర్నే వాలీ ఆత్మ, సుఖదేవ ఆత్మ, సుఖ స్వరూప ఆత్మ, దాతా కే బచ్చే, బహుత్ సారే టైటిల్స్ హే. బాబా ఏవైతే టైటిల్స్ చెప్పారో వాటిలో మనకి ఆ రోజు విశేషంగా ఏ టైటిల్ బాగా నచ్చుతుందో దాని మీద మనం పురుషార్థం చేస్తుంటే మురళితో కూడా కనెక్ట్ అయి ఉంటాం. కాగా విశ్వాత్మలందరూ కూడా ఆ రోజు బాబా మురళి విన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మనకి కనెక్టివిటీ ఉంటుంది, అంటే పరివారంతో కూడా జోడించబడి ఉంటాం. ఆర్ హమ్ విశ్వాత్మకే సాథ్ భీ జుడి రహతే క్యూంకి బాబా కే బచ్చే సబ్ మురళి సునతే హే తో కోయి నా కోయి ఐసే హమారే జైసే కోయి నా కోయి జ్ఞాన్ కి పాయింట్ కో పకడ్ కే బాబా కే సాథ్ ఉన్కా యోగ చల్తా రహతా హే తో ఉన్ ఆత్మాం కే సాథ్ హమ్ భీ జుడ్ జాతే హే తో సారీ పరివార్ కే సాథ్ భీ జుడ్ సక్తే హే. తో సమస్తే కి భూమి పూజా హీ హువా హే, అభీ ఘర్ బన్నా హే, బాబా కా ఘర్ బన్నా హే, ఐసే కౌన్ సమస్తే, ఔర్ కౌన్ సమస్తే కి బన్ గయా బాబా కా ఘర్, కల్ తో పహలే భీ బన్నా తా అభీ బన్ గయా, ఐసే కౌన్ సమస్తే హే, కౌన్ సమస్తే కి అభీ తో భూమి పూజా హువా హే, బన్నా హే ఘర్, బన్ జాయేగా, కౌన్ కౌన్ సమస్తే, హాత్ ఉఠా ఐసా. అచ్చా బాకీ లోగ్ బన్ గయా, కల్ప పహలే భీ బన్ గయే, అభీ బన్ గయే, సచ్చి మే, సచ్చి మే, యా మే బోల్ రే ఇస్లియే. ఎంతమంది అనుకుంటున్నారు బాబా ఇల్లు సరే ఈరోజు భూమి పూజ అయ్యింది ఇంకా మెల్లమెల్లగా బాబా ఇల్లు కడతారు ఇంకా కడతాం అవుతుంది అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు, ఎంతమంది అనుకుంటున్నారు, ఎంతమంది ఇలా అనుకుంటున్నారు కల్పకృతం కూడా బాబా ఇల్లు తయారైపోయింది ఇప్పుడు తయారైపోతుంది పెద్ద విషయం కాదని ఎంతమంది అనుకుంటున్నారు? వారే వా చప్పట్లు కొట్టుకోండి. తాలియా తో బన్ గయేనా. ఫేత్ మూవ్స్ మౌంటైన్స్. నిశ్చయ హేతో విజయ్ హై, నిశ్చయం ఉందంటే విజయం ఉంటుంది. సో ఇంతమంది కలిపి ఇంత నిశ్చయంతో సంకల్పం చేస్తే తప్పనిసరిగా విజయం ఉంది. ఇంకటి బాబా ఏ పిల్లలకి సహాయం చేస్తారంటే నిశ్చయం ఉండే పిల్లలకే సహాయం చేస్తారు. ఇక్కడ మరి ఎవరు శశక్కే కట్టాలా కుమారి అక్కే కట్టాలా, ఎవరు కట్టాలి? ఇక్కడ శశక్కే కడతారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేదు ఇక్కడ ఉండేది కుమారక్కే కదా, కుమారక్కే కడతారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి, ఎవరు ఎత్తట్లేదు. జో సమస్తేకి శశి అక్కయ్యకో బనానా హే, ఆర్ కుచ్ లోక్ సమస్తేకి నై ఎత్తు కుమారి అక్కయ్య రైతే నా ఓ బనాయేగి, బతో శశి అక్కయ్య బనాయేగి, చే హాత్ ఉంటావు కౌన్ బోల్తే, నై శశి అక్కయ్య నై బనాయేగి, అచ్చా కుమారి అక్కయ్య బనాయేగి, నై వో భీ నై బనాయేగి, తో ఫిర్ కౌన్ బనాయేగా? బాబా, బాబా బనాయేగా, ఉస్కో ఆర్ కోయి కామ్ నహీ హై క్యా? బాబా కడతారా, ఆయనకేం పని లేదు అనుకుంటున్నారా? ఆయనకి వేరే పనులు చాలా ఉన్నాయి. అయ్యో ఇంకైనట్టే ఆయన కడతారని వదిలేస్తే కౌన్ బోల్తేకి బాబా బనాయేగా, హాత్ ఉఠా, బాబా కట్టేసుకుంటారు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి, బాబానే కట్టేసుకుంటారు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అదే ఇలా ఎత్తుతారు మళ్ళీ ఇలా కూడా అంటారు అంటే ఎస్సా నోనా ఏం చెప్తున్నారు మీరు? లేదు మేం కడతాం బాబా మాకు హెల్ప్ చేస్తారు చేయడంలో, మేము సంకల్పం చేస్తూ వెళ్తుంటాం ఆయన మాకు సహయోగం ఇస్తూ ఉంటారు, అయిపోద్ది అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? కౌన్ సమస్తేకి హమ్ బనాతే రహేంగే, బాబా కా మదద్ భీ మిల్తా రహేగా, క్యూంకి ఏక్ కదమ్ మేరా హజార్ గునా మదద్ బాకీ ఔర్ హో జాయేగా, ఐసే కౌన్ సమస్తే, హాత్ ఉఠా. తో ఇస్కే లియే భీ తాలియా. అచ్చి తరసే ఖూబ్ మనా నా చప్పట్లు గట్టిగా కొట్టుకోండి. సో ఎవరు కడుతున్నారు? మనందరం కడుతున్నాం, మనందరం కడుతున్నాం. ఒక అడుగు మనం వేస్తున్నాము, 1000 అడుగులు బాబా యొక్క సహాయం. చూడండి ఎంత మౌంట్ అబు అంటే పర్వతం మీద ఉంది కాబట్టి మౌంట్ అబు అయింది, ఇప్పుడు మౌంట్ అరకు ఇది, మౌంట్ అరకు అంతే కదా. మనకున్న చోట ప్రాంతాల్లో ఉన్న కొండ ప్రాంతం అయితే ఇదే కదా, ఈ ప్రాంతం మీద తయారవుతుంది. సో ఇది మినీ మినీ అబు తయారైతే, మినీ మధుబన్, ఎంతమంది కనిపిస్తుంది ఇది మినీ మధుబన్ తయారవుతుంది వైబ్రేషన్ వాతావరణం. చేతులు ఎత్తండి, కిత్తే లోక్ సమస్తే, ఏ మినీ మధుబన్ హే,
అచ్చా అర్థమైపోయిందా నీకు? మరి ఇంకేంటి? అందుకోసం మరి బాబా ఇల్లు కట్టాలి అంటే ఫస్ట్ మనకి సంకల్పం దృఢంగా ఉండాలి, అండ్ సంకల్పాలు అందరివి ఒకేలాగా ఉండాలి. జబ్బి బాబా కా కార్య కోయి హమ్ చాలు కట్టేనా, సబ్కా ఏక సంకల్ప హోనా చాహే. అగర్ మాన్ లో బహన్ జీ నే కహా కి యహా దో మంజిల్ నహీ సాత్ మంజిల్ బనానా హై, ఆప్ సబ్కో క్యా బోల్నా హై? హాన్ జీ బహన్ జీ హో జాయేగా. ఐసె నహీ బోల్నా, ఐసె థోడీ హోతా హై, ఐసె థోడీ హోతా హై, సాత్ మంజిల్ థోడీ బనేగా. ఆప్కో క్యా పడీ హై? జో నిమిత్త ఆత్మా నే కహా వాహీ పడా హై. క్యూంకి నిమిత్త ఆత్మా మన గురు భాయ్, ఉస్కో భగవాన్ జో సంకల్ప దేతా రహతా హై, నిమిత్త బనా కే ఉస్మే హమ్కో హా కర్తే రహనా హై, ఉస్మే హీ హమారీ. నిమిత్త ఆత్మ ఏం చెప్తే మనకు ఒక్క సంకల్పం కూడా నిమిత్త ఆత్మ చెప్పిన దానికి అటు ఇటు మనం మాట్లాడద్దు. ఎందుకంటే భగవంతుడు నిమిత్త ఆత్మని తన తర్వాత పెట్టుకున్నారు కాబట్టి ఆమె నోట్ నుంచి ఇది ఇలాగా అంటే మనం హా అనేసేయాలి. దాంట్లో మీరేం చేసేది లేదు కదా. ఇప్పుడు నిమిత్త ఆత్మ అన్నారు అనుకోండి, ఏడంతస్తులు కట్టేద్దామని, అయ్యో ఈ అక్కకి ఏమైంది, ఇక్కడ ఏమైనా ఏడంతస్తులు కట్టనిస్తారా, అవుతుందా? అవన్నీ మనం ఎవరు ఆలోచించడానికి, మనకేమయ్యింది? నిమిత్తాత్మ అంటే సాక్షాత్ బాప్ సమాన్. అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా మనకి ఎప్పుడెప్పుడు ఒక శ్రేష్ట కార్యం కోసం ఏ ఏ సంకల్పం వస్తుందో ఆ సంకల్పాన్ని మనం హృదయపూర్వకంగా దాన్ని స్వీకరించాలి. దానికోసము మనం యోగం యొక్క సహయోగం ఇవ్వాలి, అప్పుడే ఆ కార్యంలో విజయం వస్తుంది. కొంచెం మన సంకల్పాల్లో అటు ఇటు తేడా వచ్చినా కానీ మన జమాకాట తగ్గుతుంది, కానీ కార్యం అయితే అయ్యేదే ఉంది. అది ఎన్నిసార్లు అనుభవం ఉంది మనకి, ఆప్కో ఎస అనుభవ హోగా కి నిమిత్త ఆత్మ బతాయే, లేకిన్ ఆప్కో కుచ్ సంకల్పం మే ఆప్ సంకల్పం మే ఇధర్ ఉదర్ తోడా, ఐసే కేసే హోగా, ఐసే కేసే బహన్ జీ సోచతే, ఐసే కేసే హోతా హై క్యా, హమ్నే ఐసే వైసే ఉల్టా పుల్టా సంకల్ప కియే, లేకిన్ కార్య తో హువా హై, జబర్దస్త్ హువా హై, పవర్ఫుల్ హువా, క్యూంకి బాప్ సమాన్ ఆత్మ నే సంకల్ప కియే హై. తో బాప్ కా కర్తవ్య బనతా హై కి ఉస్ ఆత్మా కా సంకల్ప పూర్ణ కర్నా, లేకిన్ హమారా జమా కా ఖాతా కమ్ హోతా నా ఇస్మే హమ్ క్యూ. తో జబ్ భీ ఐసా శ్రేష్ఠ కార్య హోతా హై తో సంకల్పం సహిత హమే ఉస్ కార్య కే సాథ్ జుడ్నా హై, క్యూంకి బాబా నే కహా కి పద్మా పదం భాగ్యశాలి ఆత్మాయ మానా, ఏక్ సంకల్ప శ్రేష్ఠ కార్య మే శ్రేష్ఠ సంకల్ప, భగవాన్ కా జో శ్రేష్ఠ కార్య హై ఉస్మే జో శ్రేష్ఠ సంకల్ప కర్తే హై ఉన్కా పద్మా గుణా రిటర్న్ మిల్తా హై, సంకల్ప కే లియే భీ రిటర్న్ మిల్తా. దో మాస్ పహలే కి అవ్యక్తవాణి మే బాబా నే కహా యే పాయింట్. ఏక్ తో కహా హై పద్మపదం భాగ్యశాలి ఆత్మాం కి నిశానీ, వో అలగ్ హై, ఉస్కే పహలే దో మాస్ పహలే ఏక్ వాణీ ఆయి థీ, ఉస్మే బాబా నే కహా. కొద్ది రోజుల క్రితం అయితే వచ్చింది పద్మపదం భాగ్యశాలి ఆత్మ గుర్తులు, కానీ దానికంటే ముందు ఒక రెండు నెలల ముందు ఒక వాణి నడిచింది. దాంట్లో బాబా చెప్పారనమాట, శ్రేష్ఠ కార్య భగవంతుని యొక్క శ్రేష్ఠ కార్యంలో సంకల్పంలో కూడా శ్రేష్ఠత ఎవరైతే తీసుకొస్తారో వాళ్లకి ఆ యొక్క సంకల్పానికి రిటర్న్ భగవంతుడు పద్మా గుణాల రెట్లు రిటర్న్ ఇస్తారు అని చెప్పారు. కూర్చొని శ్రేష్ఠ సంకల్పాలే కదా చేయాలి, నేనెందుకు దీంట్లో పిసినారు, నేనెందుకు సంకల్పాలని వెనక్కి లాగాలి? అభి దో మినిట్ అచ్చేసే అచ్చే సంకల్ప కరేంగే, శ్రేష్ఠ సంకల్ప కి ఐసే కరేంగే, హమేషా యోగ్ మే యాద్ రఖనా యే సంకల్ప కర్నా హే. ఏక్ తో బతా ఆప్ లోగ్ కల్ప పహలే యే బాబా కా ఘర్ బనా కి నహీ బనా, కిత్నో కో లగ్తా హై కి కల్ప పహలే యే బన్ గయా తా, హాత్ ఉఠా, కల్ప కృతం బాబా ఇల్లు తయారయ్యింది అని ఎంతమందికి లోపల నుంచి ఫీల్ అవుతుంది? చేతులు ఎత్తండి, లోపల నుంచి ఫీల్ అవ్వాలి, ఏమో అయ్యిందో లేదో కాదు, అవునా? కొంతమంది ఎందుకో చెయ్యత్తలేదు, అర్థం కాలేదా? ఓకేనా, కల్పకృతం తయారయ్యిందా, నిర్విఘ్నంగా తయారయ్యిందా? కొంచెం తలూపండి, ఏం కాదు, ఎందుకంటే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కదా, కొంచెము వస్తారు, నిద్రాదేవి దారిలో ఉంది, అందుకని యాక్టివ్గా ఆన్సర్ చేయండి. నిర్విఘ్నంగా తయారైందా నమ్మకం ఉందా, విజయవంతంగా తయారైందని నమ్మకం ఉందా, అవునా? మరి దాంట్లో క్లాసులు బట్టీలు వగేర అయినాయి అని నమ్మకం ఉందా, ఉందా? అదే సంకల్పం చేయాలంతే, ఏం లేదు. కల్పకృతం కూడా బాబా ఇల్లు నిర్విఘ్నంగా విజయవంతంగా తయారు అయ్యింది, తయారవుతుంది అనకండి, సంగమిగం ఇంకా ఉంటే అవుతూనే ఉంటుంది. ఐసనే బోల్నా కి కల్ప పెహలే బి బాబా కా ఘర్ నిర్విఘ్న ఆర్ విజయ సఫలతాపూర్వక సంపన్న హువా హై, యహీ సంకల్ప బార్ బార్ కర్నా చాహే తో లిఖ లో ఆప్, క్యూంకి బాబా కా ఘర్ జో బనా హై నా హార్మోనీ హౌస్, ఉస్కే లియే హమ్నే యహీ సంకల్ప లియా ఆర్ హర్ ఘర్ మే యే సంకల్ప లిఖవాయే హై ఆర్ హర్ ఘర్ మే అప్నే అప్నే ఘరో మే
प्रिंट करके दिए हैं कि यही संकल्प आप बार बार करना है, दोहराना है, रिपीट करना, क्योंकि जो संकल्प हम बार बार करते हैं उस संकल्प में शक्ति बढ़ती है और वो कार्य में सहजता पूर्वक ये संकल्प बाबा इतना संगत हारमोनी हाउस मामूल परीक्षा रे दाखी तन मन धन जन మళ్ళీ అక్కడేమో 30 సంవత్సరాల క్రితము హాస్పిటల్ 30 సంవత్సరాలు హాస్పిటల్ నడిచింది అక్కడ. ఇంకా హాస్పిటల్లో కొంతమంది పోతారు, కొంతమంది డాక్టర్లు ఫోనిస్తారు, అలా కూడా అవుతుంటాయి కదా, అవన్నీ కొన్ని అక్కడ ఉంటాయి అన్నమాట. అట్లాంటి కర్యలు దాన్ని కూడా ప్రభావాలు అవన్నీ అందరికీ చెప్పలేదు, ఎవరికి తెలియదు. అలాగ చాలా చాలా జరిగినాయి, ఒకటి కాదు రెండు కాదు, అవి చాలా మందికి ఏం చెప్పలేదు. మేము అందరికీ ఏమనిపించింది అంటే బాగా తయారైపోయింది, బాగా తయారైపోయింది. నేను కనుక ఒకటి ఒకటి చెప్పడం మొదలు పెడితే ఇవాళ రాత్రి అవుతుంది. అప్పుడు అంటారు మా ఇంత కష్టం వచ్చింది అక్కయ్య కట్టడానికి, కానీ మెహనత్ మొహబత్ హే తో మెహనత్ నై దిక్తా. కానీ ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ కనిపించదు. అది ప్రతి పరీక్షను ప్రేమగానే సాధిస్తూ వచ్చింది పరివారము అక్కయ్యలందరూ కూడా. కాబట్టి ఈరోజు అందరికీ అది చాలా ఈజీగా అయిపోయింది. ఏముంది చాలా బాగా కట్టేసరి బాగా అయిపోయింది అనుకుంటున్నారు, కానీ ఏముంది చాలా బాగా జరగల. జో బాబా కా హార్మోనీ హౌస్ హైనా ఉత్నా ఆసానీసే నహీ బనా, హర్ ప్రకార్ కి పరీక్షా లీ ఉస్మే, లేకిన్ హర్ ప్రకార్ కి పరీక్షా తూఫాన్ జో హై తోఫా హీ బనా హై. తన్ మన్ ధన్ జన్ హాస్పిటల్ తా తో కుచ్ లోగ్ ఐసే హీ మనే 30 సాల్ హాస్పిటల్ తా వహాన్ పర్ తో హాస్పిటల్ కే కారణ్ కుచ్ ఆత్మాయే శరీర్ ఛోడీ యా కుచ్ కో కిసి కిసి కో జబర్దస్తి డాక్టర్ ఊపర్ భేజే తో వో కుచ్ ఆత్మాయే హై होता है ना, हॉस्पिटल में सारी चीजें होती है. तो इस प्रकार से बहुत कुछ था वहां, लेकिन आप सबको लग रहा है कि बहुत इजी हो गए ना, हो गए ना, ऐसे बना दिए ऐसे बस ऐसे, क्योंकि जहां मोहब्बत है वहां मेहनत नहीं दिखती. तो मोहब्बत से उसको कर दिया तो इसलिए उस सबको पता नहीं. अगर चालू करूं तो मैं ना रात भर आपको यहीं पर बैठ के सुनना पड़ेगा, फिर सुनने के बाद बोलेंगे कि बहुत मेहनत है बाबा करके बोलेंगे आप लोग. तो इतनी कहानी है उसके पीछे, बोलते ना भागवत, पूरा भागवत है, अलग ही भागवत है. लेकिन कुछ मैं जैसे वो घर बना कुछ टिप्स हमने फॉलो किए योग के वाइब्रेशन के हिसाब, मनसा सेवा के लिए कहो, वो थोड़ा मैं आपसे शेयर करती हूँ. आप भी सब हम सब मिलके वही करेंगे. तो बाबा का बाबा इल्लू बागा तैयार अवडानिकी कोंचेम योग प्रयोगालु चेस्तामु, कोंत मनसा सेवलु चेस्तामु, సంకల్పాలు ఏమేమి తీసుకున్నాము అంటే ఇవి మేము తీసుకున్నవి కూడా కాదు, కొన్ని బాబా టచెస్ ని ఉన్నాయి, కొన్ని మహారతులు జోడించబడి ఉన్నారు. ఆ యొక్క భవనం యొక్క విశేషత ఏంటి అంటే భవన నిర్మాణంకి సంబంధించి దగ్గరలో దగ్గర 5 మంది మహారతులు ఆ యొక్క కార్యంతో జోడించబడి ఉన్నారు మనసుతో. సూరజ్ భాయ్జీ, మోహన్ సింగల్ అనే మధుబన్ నివాసులు, చోటలాల్ భాయ్జీ, సంతోష్ బెహెంజీ, కుల్దీప్ బెహెంజీ, వీళ్ళకి ఎప్పటికప్పుడు ఏమి జరుగుతున్నా ఫోన్స్ అప్డేట్స్ ఇవ్వడం, ఫోన్స్ అప్డేట్స్ ఇవ్వడం. ఇంకా తర్వాత గ్రూప్ ఉన్నారు సందీప్ అన్నయ్య, వేది అన్నయ్య అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఉన్నారనమాట. అంటే తక్కువలో తక్కువ పెద్ద చిన్న అంత పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా పెద్దవాళ్లే ఆ యొక్క ప్రాజెక్ట్ తో జోడించబడి ఉన్నారు. కాబట్టి అది అంత సక్సెస్ అయింది. సో మైనే జిన్కా నామ్ లియా వో సబ్ జుడే హువే హై ఉస్ ప్రాజెక్ట్ కే సాత్. तो उन्होंने टाइम टू टाइम गाइडेंस देते गए, टाइम टू टाइम इशारा मिलता गया और संदेश भी मंगाते रहे बीच बीच में, संदेश मध्य मध्य तपन जी अला. सोरिदर तो मंदिर तो तैयार इदा इतर अंकान प्रति वाइब्रेशन मन दादी वाल ब्राह्मणी मैं दादी वाग्रेशन कदा दादी वाल ब्राह्मणी विदेशी अक्कयू हैप्पी न्यू इयर चुप्त अक्कय की అయితే చెప్తూ చెప్తున్నారంట ఇది ఇక్కడ మినీ మధుబన్ వైబ్రేషన్స్ ఉన్నాయి, మీరు తప్పకుండా రావాలి, వైబ్రేషన్స్ ని మీరు ఫీల్ అవ్వాలి అని చెప్పారంట హంసాబెహన్ ఆ పెద్ద అక్కయ్యలకి. మన అక్కయ్యలు దాదితో పాటు సేవలో ఉన్నారు కదా, తీసుకెళ్తున్నా తీసుకొస్తున్నారు. సో ఈ అక్కయ్య ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే మన అక్కయ్యలు వినేసి వచ్చి నాకు చెప్పారంట అది ఊరికే తయారవ్వలేదు వైబ్రేషన్స్ కాగా. అక్కడ బాబా ఇల్లు తయారవ్వకంటే ముందు కూడా బాగా యోగ ప్రయోగాలు అయ్యాయి. తక్కువలో తక్కువ 18,000 గంటలు ఎక్కువనే అయ్యింది అది కరెక్ట్ గా. మేము లెక్క 18,000 అవర్స్ తీసుకున్నాం యోగ్ బి ఘర్ బన్నేకే పెహల 18,000 అవర్స్ యోగ్. ఇంకీ పరివార్ ఇత్నా సాత్ దియా హే బాత్ మత్ పూచో ఆప్, సుబ్బే బాక్స్ లేకే ఆతే తే రాత్ తక్ యాక్చువల్ పరివార్ బహుత్ సహయోగ్ దియా యోగ్ ప్రయోగ్ మే, ఇస్లే తో వైబ్రేషన్ సబ్ లోగ్ ఫీల్ కర్ రహే హై.
तो आप लोग भी अकया से टाइम लेके अभी ज्यादा कहीं नहीं जाना है, कोई प्रोग्राम्स वगैरह में आप टाइम नहीं दे दो बाहर के आपके जितने भी लौकिक है, यही जब तक ये प्रोजेक्ट कंप्लीट नहीं होता आपका जो छुट्टी का दिन है जो फ्री टाइम है बस लगे रहो इसमें, तब सफलता मिलेगी, नहीं तो अकेले अकेले कितना करेगी। మీ యొక్క సెలవులు కావచ్చు, పండుగలు కావచ్చు, పబ్బాలు కావచ్చు, ఆదివారాలు కావచ్చు, అటు ఇటు వెళ్లేందుకు దయచేసి ఏం ప్రయత్నాలు చేయకండి, ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకండి, ఎంతైతే అంత వచ్చేసి ఇక్కడ యోగం చేయడం కోసం మీరు ప్రయత్నం చేయండి. అక్కడికి చెప్పండి మేము ఎప్పుడెప్పుడు రావాలి అని అడగండి అక్కడిని. ఏముంది మనకైతే చాలా బాగా ట్రైన్ ఫెసిలిటీ ఉంది, ఎన్ని గంటలకు దిగవచ్చు ట్రైన్ ఎక్కితే ఇక్కడ, కిత్ని బజ్ ఉతర్ సక్తే ట్రైన్ యా, లెవెన్ ఓ క్లాక్ యా, శామ్కు కిత్ని బజే హే, 11 बजे से 3 बजे तक कितने घंटे का योग हो गया आपका, कहा सकते हैं ना जब भी फ्री है तो टाइम निकाल के योग के लिए एक दो ऐसे करके, ओकरिदर ग्रुप सही रंडी, इधर इधर रंडी, मुगुर रंडी, वे योग ट्रेन फैसिलिटी अंत बहुत इक चक्कर। सो मेन थिंग योगे योग बलम अभी पनचे अकड़ अदे विज्ञान दूर चेस्ट। సో ఎంతమంది ఇక్కడ అక్కయ్య యోగం పెట్టినా లేకపోతే మాకు యోగం చేయాలనిపించినా మేము యోగానికి సిద్ధంగా ఉన్నాం వస్తాము అన్న వాళ్ళు ఎంతమంది, కిత్నే లోక్ బోలెంగే కి జబ్ భీ యోగ రఖేంగే యహా యా యోగ కే లియే జో భీ ప్రోగ్రామ్ దేంగే హమ్ ఆనే కే లియే తయార్ హే, కిత్నే లోక్ హే హాత్ ఉఠా, మిగిలిన యోగం చేయరా లేకపోతే వేరే చోటు నుంచి వచ్చారా వీళ్ళంతా, ఇక్కడ వాళ్ళు కాదా, ఇక్కడ వాళ్ళు కాకపోతే చేయకూడదా రాకూడదా? నేనైతే చాలాసార్లు వద్దామని డిసైడ్ అయిపోయినా, నేను వస్తాను పరివారం కూడా రమ్మని చెప్తాను, ఎందుకంటే కొంచెం వైబ్రేషన్స్ అలవాటు అయిపోయినాయి కదా అక్కడ వాళ్ళకి కూడా, అందుకోసం బాబా ఇల్లు తయారవుతుంది మన ఇల్లు. ఇలా శ్రేష్ట కార్యంలో మనం సమయము తనువు సంకల్పాలు ఇస్తే ఎంత భాగ్యం క్షమ అవుతుంది, ఎంత శ్రేష్ట కార్యం ఇది, ఎన్ని ఆత్మల యొక్క కళ్యాణం అయ్యేది ఉంది ఇక్కడ వచ్చేసి. సో రోజు పోని ఇంట్లో ఉంటాము, నెలకి ఇన్ని గంటలు ఇన్ని గంటలు కేవలం దీనికోసమే యోగం చేస్తాము, అలా అయితే చేయొచ్చు కదా, ఎవరు ఎంత దూరంలో ఉన్నా ఎక్కడి నుంచి వచ్చినా అదేమైనా ఇబ్బంది ఉందా ఎవరికైనా? రోజుకి మామూలుగా ఎన్ని గంటలు టైం తీస్తారు యోగానికి? 2 గంటలు 3 గంటలు 4 గంటలు. దీన్ని కిత్నా టైం నికాల్ సక్తే హో యోగ కే లియే, కిత్నా టైం నికాల్ సక్తే హో? 4 అవర్స్. 4 గంట కాన్ 3 గంటె 3 అవర్స్ 2 అవర్స్ ఆకు సమజ్ మే ఆరా నా? ఇస్ ప్రాజెక్ట్ కే నిమిత్త ఆప్ జో భీ యోగ కరేంగే ఆప్కే లియే అభీ నహీ కర్నా హై, క్యోంకి బాబా కే లియే హమ్ కరేంగే నా తో బాబా హమారా ఖుద్ బ ఖుద్ దేఖ్ లేతా హై వో. ఈ ప్రాజెక్ట్ కోసం మనం యోగం చేయడం మొదలు పెట్టేస్తే బాబా మనకి చేయాల్సింది మన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటికల్ గా ఆయన చూసేసుకుంటారు. मैं इसी मैंने हारमोनी हाउस का जुड़े हुए ही एक अनुभव सुनाती हूँ. एक भाई को ऑपरेशन था, तो उस समय उनका लक्ष्य था कि बाबा को जो उनके पास 2 लाख पड़ा हुआ था वो बाबा को देना है, उनका लक्ष्य था कि ये बाबा को देना है, घर बन रहा. लेकिन डॉक्टर के पास गए, कुछ हेल्थ का तकलीफ हुआ तो डॉक्टर ने कहा कि आपको ऑपरेशन शायद 2 मास के अंदर ये टैबलेट आपको सूट नहीं होती, ये ट्रीटमेंट सूट नहीं होता तो आपको ऑपरेशन करना ही पड़ेगा, उसके लिए 2 लाख लगेगा, देखो 2 लाख लगेगा. तो करने की ऑपरेशन पड़ी 2 లక్షలు దాచిపెట్టుకున్నాడు ఆయనకి, అది చాలా ఎక్కువ ఆయన లెవెల్లో. ఆ 2 లక్షలు దాచిపెట్టి బాబాకి ఇవ్వడం అన్నది చాలా ఎక్కువ. ఆ 2 లక్షలు పట్టుకుని బాబాకి ఇద్దామని సంకల్పం చేశారు. ఈ లోపు ఆయనకి హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పారు ఈ మాత్రలు వాడితే ఈ పనిచేస్తాయా, నేను ఇది పనిచేస్తాయి, లేదు అంటే గనక మీకు ఆపరేషన్ చేయించాల్సి వస్తే 2 లక్షలు రెడీ పెట్టుకోండి అన్నాడు. ఇప్పుడు ఈయనకి ధర్మ సందేహం, ఈ 2 లక్షలు ఈ శరీరంకి పెట్టాలా, ఈ 2 లక్షలు నేను బాబాకి ఇచ్చుకోవాలా? అమృత వేళ కూర్చొని బాబాతో మాట్లాడారంట. అమృత వేళ బాబాకి సామ్నే జాకే బయటకి బాతికి తో ఉన్కో జోర్ సే సంకల్ప ఆయాకి मेरा जो है तू देख, तेरा जो है मैं देखता, बस इतना ही उसको संकल्प आया. बाबा ముందు కూర్చుంటే ఆయనకి ఏం సంకల్పం వచ్చింది అంటే ఇంకా బాబాతో డైరెక్ట్ గా అన్నమాట, ఒక అడుగు ముందుకేమంటున్నావు కదా నేను వేస్తున్నా, నా ఈ శరీరం నువ్వు చూసుకో, నీ కార్యం ఏదైతే ఉందో నేను చూసుకుంటా అని చెప్పేసి తీసుకొచ్చేసి 2 లక్షలు ఇచ్చాడు. నాకు కూడా చెప్పలేదు విషయం, మాకు కూడా
ఆయనకి నమ్మకం ఏంటి అంటే, నాకు ఏం కాదు, ఆపరేషన్ పడదు, పడ్డా నువ్వేదో చూసుకుంటావు, నువ్వు చేసుకుంటావు, ఎందుకంటే నేను నీ దగ్గర చేసుకున్నాను. నిశ్చయం చూడండి, నిశ్చయబుద్ధి విజయంతే. నిజంగా 2 నెలల తర్వాత అతనికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ పడదని చెప్పిందంట డాక్టర్ అసలుకి. అని చెప్పి డాక్టర్ ఏం రహస్యం చెప్పాడంట, నువ్వు ఏం చేసావు, నీకు అలా చెప్తే భయపడవని నేను చెప్పాను, యాక్చువల్గా నిజానికి ఆపరేషన్ పడుతుంది నీకు, కానీ ఆ రోజు నేను అలా చెప్తే నువ్వు 2 నెలలు భయపడతావు కదా, ఆపరేషన్ పడుతుంది 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 అని నువ్వు భయపడతావని నేను నీకు పడుతుందని చెప్పలేదు, పర్వాలేదు మేనేజ్ చేసుకోగలచ్చు అని చెప్పాను. వాస్తవానికి ఆపరేషన్ పడుతుంది, కానీ నువ్వు ఏదో మాయ చేస్తావు, ఏదో చమత్కారం జరిగింది, నీకు ఆపరేషన్ ఎందుకు పడలేదు చెప్పు నాకు, నువ్వేం తిన్నావు, నువ్వేం చేస్తావు, నువ్వేదైనా చేసావా, మరి జాదూగర్ బాబా జాదూ చేరా. తో 2 మాస్ కే బాద్ హాస్పిటల్ గయా తో డాక్టర్ బోలే కి ఆపరేషన్ నహీ హోగా ఆప్కో, ఠీక్ హోగే ఆప్, యే ఔర్ తోడా మెడిసిన్ యూజ్ కర్ లేనా బస్ హో జాయేగా. ఫిర్ వో డాక్టర్ నే కహా కి యాక్చువల్లీ ఆప్కో ఆపరేషన్ పడతా తా, లేకిన్ మై ఉసీ దిన్ బతాఊ తో ఫిర్ ఆప్ 2 మాస్ మే టెన్షన్ హో జాయేంగే ఆప్, ఇస్లియే నహీ బతాయా ఆప్కో, 2 మాస్ కే బాద్ కైసే భీ కర్నా హై ఉస్ దిన్ మై బతాఊంగా. ఫిర్ బోలే కి క్యా జాదూ హో గయా, క్యా మిరాకిల్ హో గయా, ఐసే కైసే హో గయా, బినా ఆపరేషన్ కా ఆప్ కైసే ఠీక్ హో రహే హో, ముజే సమజ్ మే నహీ ఆ రహా, కుచ్ కియా కుచ్ ఖాయా బోల్ రహా తా, క్యా ఖాయా హోగా క్యా కియా హోగా, ఆయన ఏం తినింటారు ఏం తాగింటారు. బాబా యొక్క ప్రేమ, బాబా మీద ఉన్న నిశ్చయం అన్న టానిక్, నిశ్చయం టానిక్ ప్రేమ అనే మెడిసిన్ వాడేశారు, బాగైపోయింది. బాబా దగ్గర మనం ఎప్పుడైతే సంకల్పం చేస్తామో అద్భుతాలు అవుతాయి జీవితంలో, కానీ మనకు ఆ ధైర్యం ఉండాలి ఆ సంకల్పం చేయడానికి. అలా చూస్తే కోకొల్లల ఉదాహరణలు ఉన్నాయి తెలుసా, ఈ ప్రాజెక్టుతో జోడించబడ్డాయే కాబట్టి. కాగా మళ్ళీ మన యొక్క సమయం విషయంలో చూసుకున్నట్లయితే, ఒక ఇంట్లో అనమాట చాలా పెద్ద సీరియస్ ఇష్యూ అవుతుంది వాళ్ళది, నేను మళ్ళీ డీటెయిల్స్లోకి వెళ్ళానంటే టైం సరిపోదు. వాళ్ళు దానికోసం విడిగా యోగ ప్రయోగం చేసుకోవాలన్నమాట యాక్చువల్గా. కానీ దానికంటే ముందేం చేశారు అంటే, వాళ్ళు అంటే మధుబనికి వెళ్లే ముందు వాళ్ళకి బాగా ఇంట్లో ప్రాబ్లం వచ్చింది. మధుబనికి వెళ్ళాక మహారతి అన్నయ్యని కలిశారు, కలిస్తే వాళ్ళు 2 గంటల యోగం చెయ్యు అని చెప్పేసి ప్రాజెక్ట్ ఇచ్చారు. రాకానే ఇలాగే క్లాస్ అయింది, క్లాస్ అయ్యాక నేను చెప్పాను ఇలాగా మంది కన్స్ట్రక్షన్లో కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి, యోగం బాగా చేయాలి, ఎవరెవరు 2 గంటలు చేస్తారు అంటే వాళ్ళు మేము ఇంత టైంలో 2 గంటలు చేస్తామని చెప్పారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పారు. తర్వాత అనుకున్నారు, అవును మన కోసం కూడా మనం చేయాల్సింది ఉంది కదా, మనమేం బాబాకి టైం ఇచ్చేస్తాం, ఇప్పుడు మనది చేయాలి బాబాది చేయాలి రెండు ఎలాగా అని. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ వాళ్ళది కూడా, బాబా కోసం మనం చేద్దాం, మన కోసం బాబా చూసుకుంటాడు. నిజంగానే వాళ్ళకి వాళ్లే వాళ్ళ ప్రాబ్లం కోసం యోగం చేస్తే గనక 3 నెలలు టైం పట్టేదేమో, బాబా కోసం 1 నెలే టైం ఇచ్చారు వాళ్ళు, యోగం 2 గంటలు చేస్తామని వాళ్ళు అనుకున్నారంట. 1 నెల బాబాకి ఇద్దాము, తర్వాత నుంచి చూద్దాంలే మన సమస్య ఏమవుతుందో అవుతుంది కాని అని. ఈ నెల లోపలే వాళ్లకున్న సమస్య, మహారతి అయితే టైం ఇచ్చారు 2 నెలలో ఇట్లా చేస్తే ఇలా ఇలాగైతుందని, తగ్గే అవకాశం ఉంది సమస్య యొక్క తీవ్రత అని. నెల లోపలే వాళ్ళ సమస్య కూడా తీరిపోయింది, నెలలోనే 3 నెలల్లో తీరుతుంది అనుకున్నది. అది కొంచెం వాళ్ళ డబ్బుకి వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి ఏదో ఇష్యూ ఉండే అనమాట, కానీ కొంచెం సీరియస్ ఉండే. అది నాకు యోగం చేసుకుంటే 3 గంటలు అవుతుంది, బాబా కోసం చేస్తే 3 నెలలు అయ్యేది, అదే బాబా కోసం చేస్తే దాంట్లో 4 రోజుల్లో అయిపోయింది. నా సమస్య దూరమైంది, బాబాల కార్యంలో నేను నా సమయాన్ని సంకల్పాన్ని శ్రేష్ఠత వైపు మళ్లించాలి. సో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు నా సమస్య, నా ఆరోగ్యము, నా డబ్బు, నా ఇది 0 చేసేసేయాలి. మొత్తం ఆయన దగ్గర పెట్టేస్తే మిగిలిందంతా కూడా ఆటోమేటికల్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి, రోజు మేము యోగంకి ఇంత టైం తీయగలము అని ఎవరెవరు అంటారు, ఎవరెవరు వాలంటరీగా చెప్పండి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పదే పదే నేను యోగంలో సంకల్పం చేస్తాను, 2 గంటలు చేస్తాను. ఫస్ట్ అయితే నేను టైం తీస్తాను ఈ ప్రాజెక్ట్ కోసము, యోగం కోసం, ఈ ప్రాజెక్ట్ కోసం, బాబా భవన నిర్మాణంకి యోగం కోసం నేను టైం తీయగలను, తీస్తాను, తీయాల్సిందే అని ఎంతమంది అనుకుంటున్నారు, చేతులు ఎత్తండి, చేతులు అలాగే ఉంచండి, అన్నిళ్ళు కొసేపు దించండి, మాటలు అలాగే ఉంచండి. ఇప్పుడు మీ చెయ్యి ఇలా పెడతారు కదా, దాంట్లో మీరు చెప్తారనమాట, రోజుకి 2 గంటలు అయితే ఇలా పెడతారు, 3 గంటలు అయితే ఇలా పెడతారు, 4 గంటలు అంటే ఇలా పెడతారు, 5 గంటలు అయితే ఇలా పెడతారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంకా నేను చూసుకుంటాను. సమజ్మే మాతోంకో, అచ్చా హిందీ మాతే జల్దీ ఫాస్ట్ హే, సమజ్ లేతీ హే, గుడ్ గుడ్, అభి ఉఠావు, హాత్ ఉఠావు, 5 గంటా ఐసా, 3 గంటా కరెంగే తో ఏ, 2 గంటా కరెంగే తో ఐసా,
अभी दिखाओ दिखाओ जल्दी. गुड. भाई लोग भी ऐसे आने कूड़ा రెండు గంటలైతే ఇలా మూడైతే ఇలా ఐదైతే ఇలా చూడండి. ఇంకెంతమంది ఉన్నారు కదా మన పరివారం అంతా, ఇంతమంది కలిసి రోజు 8 గంటల యోగం చేస్తే ఏమవుతుంది? తప్పకుండా కార్యం నిర్విఘ్నం అవుతుంది. ఒకటిది సంకల్పాలతో మనము జోడించబడి ఉండాలి బాబా కార్యంతో. రెండవది ఏంటి అంటే ధనంతో కూడా జోడించబడి ఉండాలి. మీకు తెలుసు కదా బడిదాది ఉన్న టైంలో ఏం చెప్పారు, రోజుకి 8 రూపాయలు వేయమని చెప్పేవాళ్ళు. గుర్తుంది ఎవరికైనా? పెద్దదాది ఉన్నప్పుడు రోజు 8 రూపాయలు హుండీలో వేయమని చెప్పారు, ఓం శాంతి భవన్కి, జ్ఞాన్ సరోవర్కి. గుర్తుందా? 1 రూపాయ. అయ్యో మీరు చాలా అప్డేట్ ఉన్నారు. 1 రూపాయ ఏం సరిపోతుంది? అది రోజువారీ సంస్థ యొక్క సభ్యుడు ప్రతిరోజు వేయాల్సింది, కన్స్ట్రక్షన్ కోసం చెప్పింది కాదు అది. డైలీ 1 రూపీ దాది ఏమన్నా అంటే సంస్థలో మన వాళ్ళందరూ రోజు 1 రూపాయి సంస్థ యొక్క కార్యకలాపాల కోసం వేస్తారు అని చెప్పి చెప్పారనమాట. అది వేరు. నిర్మాణ కార్యక్రమం కోసం మాత్రము 5 రూపాయలు వేయమని చెప్పారట. శాంతి సరోవర్ నిర్మాణ కార్యంలో వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు 5 రూపాయలు ప్రతిరోజు వేయండి అంటే మోహిని దీది చెప్పారంట, మీరు ఎప్పటి పాత మాట మాట్లాడుతున్నారు, జ్ఞాన సరోవర్ కట్టి ఎన్ని రోజులైంది, శాంతివరం మన ఓం శాంతి భవన్ కట్టి ఎన్ని రోజులైంది, ఈ రోజుల్లో 10 రూపాయలు వేయాల్సింది. ఎందుకంటే రోజువారీలో మనం తింటున్న భోజనం ఖర్చులో మొత్తం కాదులే కానీ కొంచెం పొదుపుగా తీసుకుంటే 1-10 రూపాయలు మన భోజన ఖర్చులో నుంచి పక్కకు తీయొచ్చు. కాఫీ టీ రేట్ ఎంతుంది? కాఫీ టీ రేట్ ఎంతుంది? మినిమం 10 రూపీస్ ఉంది. మంచిగా చక్కగా చిక్కని పాలు కొంచెం మీగడ వేసి కాస్త అల్లం వేసుకుని కాస్త మినిమంలో మినిమం 10 రూపీస్ చిన్న కప్పు, అవునా లేదా? కాఫీ టీ అలవాటు ఉండే వాళ్ళు ఒక పూట మానేస్తే మిగులుతుందా లేదా? ప్రతిరోజు కొంతమందికి కొన్ని ఎక్స్ట్రా అలవాట్లు ఉంటాయి. నెయ్యి తప్పకుండా ఉండాలి, నెయ్యి లేకపోతే పోదు వాళ్ళకి. రోజుకి ఇంత నెయ్యి వేయండి, ఎంత కాస్ట్ అది? మానేసేయండి, కొన్ని రోజుల వరకు నెయ్యి కంపల్సరీ లేదు. కొంతమందికి కొత్తిమీర వేస్తే గాని టేస్ట్ రాదు, వేసేస్తుంటారు. టమాటాలు ఇన్నేస్తే గాని టేస్ట్ రాదు. అరే కాసేపు టేస్ట్ పక్కకు పడేసేయండి, కొద్ది రోజుల కోసం ఏమయ్యేది? 6 వేసుకున్న టమాటాలు 4 వేయండి, కొత్తిమీర ఇంత వేసే బదులు ఇంతే వేయండి, ఏమయ్యేదంట? ఆ మిగులుతున్నాయి కదా 3 రూపాయలు, 2 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, అవి తీసుకుని బాబాది ఉండి ఉంటుంది కదా, దాంట్లో పెట్టాలి. అయితే మేమేం చేశామంటే ఒక యోగ ప్రయోగం చేస్తామన్నమాట. ఎవరెవరైతే ఎంతైతే వేయాలనుకుంటున్నారో అంతా ప్రతిరోజు వేసేది వేరే విషయము కాగా, చేతిలో తప్పనిసరిగా 1 రూపాయి తీసుకొని తక్కువలో తక్కువ, అంటే ఎక్కువలో ఎక్కువ వాళ్ళు 10 రూపాయలు పట్టుకున్నారు, 5 రూపాయలు పట్టుకున్నారు, 2 రూపాయలు పట్టుకున్నారు, తక్కువలో తక్కువ రూపాయి తీసుకొని మాత్రము టీచర్ అక్కలం కూడా చేస్తాం. అమృతవేళ సంకల్పం చేశామన్నమాట. అమృతవేళ యోగం అయ్యాక ఏమని అంటే ఎక్కడెక్కడైతే విశ్వం మొత్తంలో ఎక్కడెక్కడైతే బాబా భవనాలు తయారవుతున్నాయో ఆ భవనాలన్నీ కూడా నిర్విఘ్నంగా విజయవంతంగా తయారవ్వడం కోసము విశ్వంలో ఉండే ఆత్మలందరూ కూడా తమ యొక్క తనువు మనస్సు ధనంని పెడుతూ పద్మాపదం భాగ్యశాలి ఆత్మలుగా అయ్యారు. అదేవిధంగా నేను ఆత్మను కూడా నా యొక్క తనువు మనసు ధనం పెట్టి ఇలా సంకల్పం ఉందన్నమాట. అది నేను తర్వాత మళ్ళీ శేషక్కకి ఇంట్రెస్ట్ ఉంది అంటే శేషక్కకి రాయిస్తాను, మీ చేత యోగం చేయిస్తారు అలాగా. సో అలాగా రోజు సంకల్పం చేసి వేయడం అన్నమాట. ఇక్కడ 2 అయ్యాయి, ఒకటి సంకల్పం అయ్యింది, ఒకటి ఎంతో కొంత మనకి ప్రతిరోజు ధనం వేస్తున్నాం. సంకల్పంతో బాబా ఇంటితో జోడించబడ్డాం, ధనం వేసి బాబా ఇంటితో జోడించబడ్డాం. రోజు మళ్ళీ కొన్ని గంటలు యోగం చేతులు ఎత్తారు కదా, దాంతో జోడించబడ్డాం. ఇంకా అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి ఇక్కడ యోగం చేస్తూ ఉంటే అలాగ జోడించబడి ఉన్నాం. ఎంత వీలైతే అంత మనల్ని శ్రేష్ఠ కార్యంలో జోడింపబడి చేసుకోవడానికి మనకు మనమే ప్లాన్ చేసుకోవాలి. జిత్నా హోసకే ఉత్నా అప్నే ఆప్కో బాబాకి జో శ్రేష్ఠ కార్యం నా తన్ మన్ ధన్ సే జుడ్నే కీ కోశిష్ కర్నీ హే, తబ్ జాకే ఈ ఇత్నా బడా ప్రాజెక్ట్ సక్సెస్ హోగా. సత్య తో యీ హే కి హమ్ జుడే నా జుడే వో తో బన్ జాయేగా, ఇంకే కార్య హే భగవాన్ కా. ఔర్ మదద్గార్ బచ్చే తో కహీ నా కహీ సే కభీ నా కభీ నికల్ కే ఆ జాతే, ఆప్ కరో నా కరో వో కర్వాయేగా, కరన్ కరన్ హార్ హే. లేకిన్ మేరా కిత్నా బన్ రా ఉస్మే, మై కరూ నా కరూ లేకిన్ మేరా కిత్నా బన్ రా. ఔర్ జో ఆయీ వేలే మే కర్తే నా ఉన్కా అకౌంట్ జో హే సబ్ కుచ్ హే హమ్ కర్తే నా ఉస్కా అకౌంట్ అలగ్ హే,
हमसे बहुत मुश्किल से मेहनत से हम लोग टाइम निकाल दें, मेहनत से हम पैसा निकाल दें, उसका जो काउंट है ना बहुत ज्यादा होता है. बाबा का महावाक्य है. ఇప్పుడు ఒక రెండుంటాయి. సహజపూర్వకంగా మనం వేసుకునేది చేసేది జమ ఉంది చూడండి, అంటే మన దగ్గర ఒక 10,000 ఉంది, దాని నుంచి ఒక 1,000 బాబాకి ఇచ్చామనుకోండి, దాని లెక్క వేరే ఉంటుంది. ఉంది ఇచ్చాం, కానీ మనకి ఎప్పుడైతే అక్కయ్య దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది ఇది ఎమర్జెన్సీ పీరియడ్ ఉంది, ఇది మీరు కొంచెం ఎక్కువనే చేసుకోవాలి అంటే, సరే ఉన్న 10,000లో 2,000 మాత్రమే మన ఎమర్జెన్సీకి, ఎమర్జెన్సీ కానీ మనం 2,000 పెట్టుకుని 8,000 తీసుకొచ్చి మనం ఇస్తాం కదా, అంటే మన చేతిలో 2,000 ఉన్నాయి, ఇది ఎప్పుడేమోతో తెలియదు ఎమర్జెన్సీ, అది సరిపోతుందో తెలీదు, కానీ బాబా ఇంటి ఎమర్జెన్సీకి నేను చేసుకున్నాను కదా, దీని అకౌంట్ బాబా దగ్గర చాలా ఎక్కువ జమ అవుతుంది. సో బాబా అంటారనమాట, అందుకే తెలివైన పిల్లలుగా అవ్వండి, పక్క బిజినెస్ మ్యాన్ అవ్వండి అని చెప్తారు బాబా. హమ్లోక్ జో అప్నే పాస్ 10,000 హే ఉస్మే సే 1,000 దే దియా ఉస్కే అకౌంట్ అలగ్ హే, లేకిన్ అప్నే పాస్ 10,000 హే, లేకిన్ అక్కయ్య నే కహా కి యే ఎమర్జెన్సీ హే కి ఇత్నా పైసే కి జరూరత్ పడ్ రహీ और कंस्ट्रक्शन में ये बहुत कम पड़ रहा है, और यह आपको अकेले नहीं बताई, किसी के द्वारा आपके कानों में पड़ा, क्योंकि घर आपका है तो आपको जानना चाहिए ना कि पैसे कम पड़ रहा, ज्यादा हो रहा, क्या हो रहा, कितना हम कर सकते हैं, ये तो आपको जानना ही पड़ता है, जानना ही है. तो जानते समय आपके कान में पड़ गया, तो आपके पास जो 10,000 है उसमें 2,000 ही आप रख के 8,000 आपने एग्ने में सफल किया. मैंने इमरजेंसी में, इमरजेंसी का आपका जो इमरजेंसी पैसा है इसमें डाले हैं, तो इसका पद्मा गुना ज्यादा से ज्यादा रिटर्न बाबा से मिलता है. जैसे कि शास्त्र में उदाहरण कौन है, कौन है उदाहरण शास्त्र में? सुदामा. उसका कितना इमरजेंसी था, बस इतना ही, वही इमरजेंसी वाला वही लेके गए भगवान के पास, लेकिन रिटर्न में चप्पड़ फाड़ के भगवान दे दिया. क्या नहीं किया? ये हम लोगों को बनना है, बस वो सीख हमको सीखनी है, और वो सुदामा हम ही है. ఎమర్జెన్సీ చేసిన దానికి ఎక్కువ ప్రాప్తి ఉంటుంది, మామూలుగానే పద్మ గుణాలు, కానీ ఎమర్జెన్సీలో చేసిన దానికి ఆ పద్మ గుణాలు ఇంకా మల్టీ టైమ్స్. ఎవరు ఎగ్జాంపుల్ శాస్త్రం? సుదాముడు. ఆయనకు మిగిలిందే పిడికడు, ఆ పిల్లల కడుపు ఆకలితో మండుతున్నారు, ఏం లేదు, తీసుకొచ్చి ఆ పిడికడు యజ్ఞంలో పెడితే ఏమైపోయింది, రిటర్న్ లో వెళ్ళి. ఎవరా సుదామా? మనమే కదా. సో అటువంటి సుదాములకి, యోగేశ్వరుడి యొక్క పిల్లలైనా, యోగేశ్వరుడే కదా యోగం చేస్తారు కదా, శ్రేష్ఠ సంకల్పాలు చేస్తారు కదా, ప్రతిరోజు ధనంతో కూడా సేవ చేస్తారు కదా, ఆ విధంగా తనువు, మనస్సు, ధనము, సమయం, శ్వాస, సంకల్పాలతో పద్మాపదం భాగ్యశాలి ఆత్మలుగా అవుతున్నారా? అయిపోయారా? ఎంతమంది అనుకుంటున్నారు అయిపోయామని చేతులు ఎత్తండి? అయిపోయారు, చూసారా, పెట్టక ముందుకే అయిపోయారు, ఎందుకంటే కల్పకృతం కూడా మీరే అయ్యారు, అందుకే ఇప్పుడు మీరే అవుతారు. ఓకేనా? సో ఇప్పుడు ఇది బాబాయ్ ఇల్లు ఎవరిది? శశక్కేదా, కుమారి అక్కేదా, నారాయణ బాయ్దా, తేజవత అక్కేదా, మనందరిది కదా, మనందరిది. ఎందుకంటే నిమిత్త అక్కేలకి వాస్తవం చెప్తున్నాను, యజ్ఞంలో నిమిత్తం ఉన్నారు అంటే కనుక వాళ్ళ కింద కొన్ని సెంటర్స్ ఉంటాయి, పరివారం ఉంటుంది, నిమిత్ వాళ్ళతో జోడించబడ్డ అక్కయ్యలు ఉంటారు. సో అవన్నీ చూసుకుంటూ కూడా భవన నిర్మాణంలో వాళ్ళు సమయము, శక్తిని పెట్టాలి అంటే, మళ్ళీ ఆ టెన్షన్ తీసుకోవాలి అంటే చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది. మామూలు విషయం, మరి అక్కయ్య మీద, బాబా మీద ప్రేమ ఉంది, అక్కయ్య మీద కూడా ప్రేమ ఉంది, టెన్షన్ ఎక్కిద్దామా తగ్గిద్దామా? తగ్గించాలి. తగ్గించాలంటే మీరు తీసుకోవాలి అది లోడ్ అంతా, మీరు ఎక్కువ లోడ్ తీసుకోవాలి. మీరు అక్కయ్యకి వచ్చి అడగాలి, అక్క ఏమవుతుంది, ఎంత అవుతుంది, ఇంకేమైనా చేయాలా, మా వైపు నుంచి ఇంకేం చేసేది ఉంది, అడుగుతూ ఉండాలి. లేదా మీరు ఎక్కడెక్కడ సెంటర్స్కి కనెక్టెడ్ అయి ఉన్నారో అక్కయ్యని అడగండి, అక్కడ అక్కయ్యని, అక్కయ్య మేము ఇంకేం చేయాలి, ఇంకేం చేయగలుగుతాం కాగా బాబా కార్యం కోసం కాబట్టి సంబంధ సంపర్కాల వాళ్ళకి కూడా బాబా కార్యం తయారవుతుందని చెప్పండి. వీలైతే వాళ్ళని తీసుకురండి, ఒకసారి చూస్తారు, కార్యం చూస్తే బుద్ధి వాళ్ళకి నడుస్తుంది, అలా వాళ్ళది కూడా జమా ఖాతా అవుతుంది. సంబంధ సంపర్క్ మే ఆప్కి జో భీ మిత్ర సంబంధి హే ఉన్కో భీ జోడ్నే కీ కోషిష్. వైసే తో శశి అక్కయ్య తో బహుత్ భాగ్యశాలి ఆత్మా హే, అభీ భీ బహుత్ సారే బాబా కే ఘర్ బనాయే హే. శశి అక్కయ్య అయితే చాలా భాగ్యశాలి ఆత్మలు ఉన్నారు, అక్కయ్య కనెక్షన్ లో బానే బాబా ఇల్లులు తెరవబడ్డాయి, సొంత ఇల్లులు కూడా తయారయ్యాయి, పరివారం కూడా చాలానే ఉంది, భావన ఆత్మలు ఉన్నారు. కాగా సంతోష్ బెంజీకి అక్కయ్య మీద చాలా ప్రేమ, అభిమానము, ఇద్దరి మధ్య మంచి, ఎందుకంటే నిమిత్త ఆత్మ యొక్క వైబ్రేషన్ పవర్ మనకి బాగా పనిచేస్తుంది,
అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను, ఇప్పటికీ ఎక్స్పీరియన్స్ చేస్తాను. నిమిత్తాత్మలకి మన మీద నమ్మకం ఉంది, వాళ్ళు మనతో ఖుషి ఉన్నారా, సిక్స్ అనమాట భగవంతుడు మనతో సంతోషంగా ఉన్నాడని అర్థం. సో సంతోష్ భయ్యి ఎప్పుడు శశక్కయ్యతో చాలా సంతోషంగా ఉంటారు, బోల్డ్ ఆశీర్వాదాలు ఇస్తుంటారు. ఎందుకంటే అక్కయ్య చాలా సింపుల్గా ఉంటారు, శాంతిగా ఉంటారు, యోగయుక్తంగా ఉంటారు, కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటారు. సో కాబట్టి సంతోష్ బెంజీకి ఆ క్వాలిటీస్ బాగా ఇష్టం అనమాట, అక్కయ్యలో ఉన్నటువంటి క్వాలిటీస్. సో ఆ విధంగా ఆశీర్వాద బలం అయితే అక్కయ్యకి నిమిత్తాత్మల నుంచి చాలా ఉంది. కుల్దీప్ బెంజీ కూడా చాలా ఇష్టపడతారు కాబట్టి ఏ కార్యమైనా కూడా నిర్విఘ్నంగా విజయవంతంగా దిగ్విజయంగా ముందుకెళ్ళాలి అంటే ఆశీర్వాదాల బలం. అక్కయ్యకి అవి చాలా ఉన్నాయి. బాబా హృదయంలో అక్కయ్య ఉన్నారు కాక మీ అందరూ ఇంతమంది అక్కయ్యలు కూడా మంచి మంచి రైట్ హ్యాండ్స్ ఉన్నారు అక్కయ్యకి తోడు నీడలో. కుమార్స్ కూడా చాలా మంచి టీం ఉంది, కన్స్ట్రక్షన్ టీం కూడా చాలా మంచి బోలాబాలా ఉన్నారు టీం అయితే చూస్తూ ఉంటే. కానీ భోలానాథుడు బాబా భోలాబాలా ఉండే పిల్లలకే బాగా దగ్గరుండి చూసుకుంటారు. సో అందుకోసం తప్పనిసరిగా ఈ కార్యము నిర్విఘ్నంగా విజయవంతంగా సంపన్నం అయిపోయింది అని మనం ఇప్పుడు ఉన్నాం. ఇల్లు కడుతున్నాం కదా, అయిపోయింది కట్టేశాం, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి. మళ్ళీ కలుస్తూ ఉందాము. కానీ మూడు మాటలు ఇచ్చారు గుర్తుందా? ఒకటి రోజు యోగం చేస్తానన్నారు, రెండు హుండి పెట్టేసి ఎంతో కొంత వెయ్యాలి, మూడు అవకాశం తీసుకొని వారంలో ఒకసారో నెలకి ఒకసారో రెండు సార్లు ఇక్కడ వచ్చి ఈ ప్లేస్లో వచ్చి ఎంతో కొంత కరుణాసేవను లేదంటే యోగము చేయడం. అయిపోయిందా? తన్ మన్ ధన్ మూడు పడితే ఇంకేమైపోతుంది, పద్మాపదం భాగ్యశాలి ఆత్మలైపోతారు. లాస్ట్ మాట ఒకటి చెప్తాను, రెండు నిమిషాలు కాదా బాబాకి ఇక్కడ ఎవరైనా కోటీశ్వరులు ఉంటే, ఎందుకు వైజాగ్లో కోటీశ్వరులు ఎంతమంది లేరు, వాళ్ళెవరికో కొంచెం ఇట్లా తిప్పేసేస్తే చెక్ మీద ఒక 5 కోట్లు రాసేస్తే ఈరోజు ఇది అవసరం అవనికి నేను మాట్లాడాలా, మీరు వినాలా? తీసుకొచ్చి అక్కకి గుప్తంగా చెప్పకుండా అక్కయ్య ఉంచేసేయండి అంటే ఎంత టైంలో అయిపోవచ్చు ఇది? ఎంత టైం పడుతుంది చెప్పండి? ఇప్పుడు మన అక్కయ్యలందరూ కూడా దేవతలు కదా, ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు అక్కయ్య కూడా ఏదో రూపంలో పూజ అవుతుంది కదా, ఏదో దుర్గాదేవియో లక్ష్మీదేవో సంథింగ్. ఆమె పరమ భక్తుడికి కనుక కనపడిపోయి అమృతవేళ బాబు అక్కడ ఒక టెంపుల్ కడుతున్నావు శివుడిది, కాస్త చూసుకో నువ్వు అక్కడ రా హెల్ప్ చెయ్యు అంటే గనక ఆయనకి ఎంత టైం పడుతుంది? అంతే కదా, భక్తులందరూ ఆలయాలు అలాగే కట్టించారు, స్వప్నంలో వాళ్ళు కనపడ్డం వీళ్ళు, మన భాగ్యం పోతుంది. అందుకే బాబా అలాగా వాళ్ళది వాడుకోరు. ఎందుకంటే నా పిల్లలు రూపాయి రూపాయి వేస్తున్నారు, వీళ్ళదే వజ్రాలు చేసేది ఉంది. అందుకని ఈ కార్యంలో ఎంత మనం రూపాయి వేసుకుంటామో, ఎంత మన సమయం ఇస్తుంటామో, ఎంత తనువు ఇస్తుంటామో, తనువు వజ్రకాయ అవుతుంది. వజ్రకాయ మనసు వజ్రం లాగా తయారైపోతుంది, ఇచ్చిన ప్రతి రూపాయి వజ్రం తయారవుతుంది. సో అటువంటి వజ్రాలందరికీ కూడా వన్స్ అగైన్ అభినందనలు అభినందనలు అభినందనలు. ఓం శాంతి. ఈ కార్యక్రమానికి రావడమే కాకుండా అక్కయ్య మనందరికీ ప్రేరణ కలిగించడానికి ఇప్పటి వరకు ఆగి ఇంత మంచి ప్రేరణలు కలిగించారు. యోగం యొక్క సహయోగం, శుభభావన యొక్క సహయోగము, ధనం యొక్క సహయోగం కూడా ఇలా యుక్తిగా మనం అందించాలి అని అక్కయ్యకు చాలా చాలా ధన్యవాదాలు. అరకులో మనము ముందు ఉన్న భవనం కూడా ప్రీతం బెంజీ వచ్చి స్టోన్ వేశారు. అప్పుడు ఇక్కడ ఏమి ఫెసిలిటీస్ లేవు, ప్రీతం బెంజీని ఇక్కడ పెట్టడానికి కూడా రెంట్ హౌస్లో అక్కయ్యలు ఉండే సెంటర్ కూడా లేదు. అటువంటి రోజుల్లో ఎప్పుడు 25 సంవత్సరాలు ఎప్పుడు అయింది, 25 సంవత్సరాలు దాటి ఆ టైంలో ప్రీతం బెంజీ కుల్దీప్ బెంజీ వచ్చారు. వాళ్ళ యొక్క పునాది రాయితో పాత భవనం ఏదైతే ఉన్నది తయారీ, దానిలో కూడా తక్కువ కార్యక్రమాలు జరగలేదు, చాలా చాలా బట్టీలు బాగా జరిగాయి. అందులో బాబా టైంలో ఏదైతే అంటే గరీబీ పాట నడిచిందో అలా కింద పడుకొని అడ్జస్ట్ అయ్యి మా అత్తలు అదే భవనంలో ఎరుకెరుకుగా కింద కూర్చొని యోగం చేసి చాలా జరిగింది ఆ ప్లేస్లో. అందుకే ఈరోజు మనం వెళ్తే కూడా మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి అక్కడ. అయితే మనకి వెనుక జాగా యాడ్ అవడం వలన పాత బిల్డింగ్ అంత బలంగా లేకపోవటం వలన మొత్తం కలిపి కలుపుకొని మనం చేయటానికి ఇలా దాన్ని తయారు చేశాము.
ఈరోజు శివలీలకి ద్వారా అవ్యక్త రూపంలో ఉన్న ప్రీతం బేంజీ యొక్క మరియు దూరంగా హైదరాబాద్ లో ఉన్న కుల్దీప్ బేంజీ యొక్క ఆశీర్వాదాలు కూడా మన ఎదురుగా చేరుకున్నాయని నాకు అనిపించింది ఇంతసేపు కూర్చున్నంతసేపు. అందువలన మరొకసారి అక్కకు మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ శంకుస్థాపన సందర్భంగా లేదా బట్టి సందర్భంగా చిన్న చిరుకానుక. తర్వాత నారాయణ అన్నయ్య గారు వచ్చి తన యొక్క శుభ ప్రేరణలు అందరికీ ఒక పావుగంట 20 నిమిషాలు అందరి ఎదురుగా వచ్చి ఇస్తారు. తర్వాత సుద్దక్కయ్య క్లాస్ చేయిస్తారు. ఓం శాంతి. నాకైతే విశాఖపట్నం 2001లో వచ్చాను, కానీ దానికంటే ముందే నాకు విశాఖపట్నంలో విశేషంగా బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు అంటే మన శశక్య కుమారేక్య రోజాకే ఉండేవారు. ఎందుకంటే హైదరాబాద్కి వీళ్ళు ట్రైనింగ్స్కి బట్టీకి వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడే వీళ్ళని చూస్తే ఒక అట్రాక్షన్ ఉండేది, అప్పటి నుంచే నాకు అట్రాక్షన్ ఉండేది. కాగా నేను ఇక్కడ నుంచి మద్బన్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఒక్కదాన్ని అయిపోయేదండి టాన్వెల్ మీటింగ్స్ అది ఇది. శశక్యకి ఫోన్ చేసేదాన్ని, అక్కయ్య మరి మీరు వెళ్తున్నారా, నేను కూడా మీతో పాటు రావచ్చా, మీరు ఏ ట్రైన్ వెళ్తున్నారు ఏంటి అని. రావచ్చు అని చెప్పేసి చాలాసార్లు అక్కయ్య నా టికెట్ తీశారనమాట. కొంతసార్లు మనీ కూడా తీసుకునేవాళ్ళు కదా, ఏం పర్వాలేదు పర్వాలేదు అనేవారు. అలాగా ఎప్పుడు చూస్తే ఎక్కువలో ఎక్కువ నేను శశక్య మళ్ళీ నారాయణ్ భాయ్ మళ్ళీ జ్ఞానదత్తం అక్కయ్యతోనే బాగా నాది ట్రైన్ ప్రయాణాలన్నీ కూడా చాలా ఎక్కువయ్యాయి. సో అప్పుడు ఇంకా మాకు ట్రైన్లో అయితే నిద్ర తక్కువ, అన్నయ్యతో జ్ఞాన చర్చ ఎక్కువ, శాస్త్రాల రహస్యాలు కనుక్కోవడం ఎక్కువ. అంటే నాకెప్పుడు కూడా నేను హైదరాబాద్ నుంచి వేరుగా ఇక్కడ వచ్చి ఉన్నాను అనేది ఎప్పుడు నాకు వీళ్ళ కారణంగా అది కల్పించలేదు అనిపించలేదు ఎప్పుడు కూడా. తర్వాత మెల్లగా మళ్ళీ శివప్పనేతో బాగా జోడించబడ్డం, తర్వాత సీతాక్కయ్యతో జోడించబడ్డం, ఇంకా టోటల్గా మెల్లమెల్లగా అంతా ఒక కుటుంబం లాగా అనుభూతిని కలిగించారు. సో అందరం కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఇది. అందుకోసము అక్కయ్యకి బాబా ఎదురుగా పెట్టుకుని ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఏది కావాలన్నా మా అది ఒక సెంటర్ ఇదొక సెంటర్ కాదు, ఈ అన్ని గదులు ఉన్నాయి అనమాట, 4 గదులు ఉన్నాయి. ఏ గది వాళ్ళు ఏ గదిలోకి కేక వేసి పిలిచినా కానీ సర్వ సహయోగాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకని మాకు కూడా సేవా అవకాశాన్ని ఇవ్వండి, మీరు ఏమాత్రం మొహమాట పడొద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి. అయితే గత కొంతకాలం నుంచి ఈ ప్రాజెక్టులో ఉన్న కారణంగా అటు శ్రీకాకుళం సుధాకే కూడా పిలిచారు, 3-4 సార్లు పిలిచారు. ఇంకా లాస్ట్కి అక్కయ్య కలక వచ్చిందేమో, ఒకసారి ఒక ప్రోగ్రామ్ పిలవడం కూడా మానేశారనమాట. ఎలాగో పిలిస్తే రావట్లేదు అది. అలాగే కాకినాడ రజని అక్కయ్య కూడా అలసిపోయారు, అక్కయ్య కూడా 4-5 సార్లు పిలిచారు కానీ ఒకసారి వెళ్ళాను. ఇప్పుడు నేను అందరికీ చెప్తున్నాను ఏంటంటే బాబా మాత్రం ఈ ప్రాజెక్ట్ కారణంగా చాలా అనుభవాలు చేయించారు. సో క్లాస్ ఏదో చేయడం కోసం వస్తానని చెప్పట్లేదు ఎక్కడ కూడా, అనుభవాలు పంచుకోవడం కోసం మాత్రం నాకు రావాలని ఉంది. ఎందుకంటే మీ పిలుపులని కాదంటూ వచ్చాను. సోమేశ్వరకి కూడా చాలాసార్లు పిలిచారు, సో అందుకని అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి సభాముఖంగా నేను అనుభవాలు పంచుకోవడం కోసం మళ్ళీ మీరు ఎప్పుడైనా అవకాశం ఇస్తే తప్పకుండా చేరుకుంటాను. అంశాలు मेरे बाबा तेरा बनकर जीवन बना अच्छा लगा, तू मेरे मोती बने चेहरा खिला अच्छा लगा मेरे बाबा तेरा बनकर जीवन बना अच्छा लगा. Thank you.
अच्छा बनकर जीवन बना अच्छा लगा శాంతి ఓం శాంతి. ఒక ఓం శాంతి అంటే నేను ఆత్మను శరీరాన్ని కాను, నాకు నచ్చినటువంటి వాతావరణం శాంతిగా ఉండాలి. ఒక ఓం శాంతి. ఇప్పుడు శాంతిగా ఉంటాం. రెండో ఓం శాంతి ఏంటంటే నా సొంత ఇల్లు ఆకాశత్వం పైన ఎర్రని బంగారు కాంతితో మధురమైనటువంటి వాతావరణంతో శీతలమైన వాతావరణంతో ఉండేటటువంటి ప్రకాశమైనటువంటి వాతావరణంతో ఉండే నా సొంత ఇల్లు. మూడో అంశాంతి ఏంటంటే నా ఇంట్లో పరంధామంలో మన తండ్రి అయినటువంటి శివబాబా శాంతికి సాగరుడు, శాంతి సింధు. ఈ విధంగా నేను ఆత్మను, శాంతి స్వరూపాత్మను, నేను నా ఇంటికి శాంతిధామైన ఇంటికి చేరు. అక్కడ ఉన్నటువంటి నాలానే పరమాణు స్వరూప శాంతి సాగరణ ఒళ్ళో చేరు. ఇప్పుడు నా స్వధర్మంలో శాంతి అవుతే ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మనం అవగాహన చేసుకున్నా చేసుకోకపోయినా ప్రాప్తి పొందే ప్రాప్తి స్వరూప ఆత్మను అన్నమాట. పరంధామంలో అనుభవమే కాకుండా అక్కడి నుండి డైరెక్ట్గా సుఖశాంతి వాతావరణంతో కూడుకున్నటువంటి స్వర్గంలోకి వెళ్ళి అనంతమైనటువంటి సంపదలతో సుఖం ఆరోగ్యంతో శాంతిగా ఉండేటటువంటి అనేక జన్మలు, ముఖ్యంగా 21 జన్మలు. బాబా చెప్తున్నారు ఇంచుమించు 60 జన్మల వరకు ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనం పొందేటటువంటి ప్రాప్తిని అనుభవం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ శాంతి ప్రాప్తి స్వరూప ప్రపంచంలో ప్రాప్తుల కోసం, అల్పకాల ప్రాప్తుల కోసం అనేకంగా శ్రమపడుతున్నారు. కానీ బాబా ఇక్కడ మనందరినీ కూర్చోబెట్టి అనేక జన్మలకు ప్రాప్తి. కాబట్టి మనంతా ప్రాప్తి స్వరూప. అందువల్లనే బాబా ఈవేళ ఈ కార్యక్రమం అరేంజ్ చేశారు. అక్కయ్యలోనే కాదు, బాబా అరేంజ్ చేశారు. అక్కయ్యలో అన్నయ్యలో అయితే ఎప్పుడో చేద్దాం అనుకున్నాం, కానీ బాబా ఈరోజు అరేంజ్ చేశారు. ఎందుకంటే ఇప్పటి నుండి మనం ప్రాప్తి స్వరూపులం కావటం, మన ప్రాప్తి కలిగించాలి. ఇక్కడ మన ఇక్కడ అరకులో బిల్డింగ్ ఎందుకు కట్టించాలి, దీని తర్వాత లక్ష్యం ఏంటన్నది నేను మొట్టమొదట ఈ లక్ష్యాన్ని అందరం సమకూర్చుకున్నట్లయితే సంపూర్ణంగా ప్రాప్తి స్వరూపం అవుతామనే భావంతో ఈ అరకు వాతావరణం చూసి 85వ సంవత్సరంలో ఇక్కడ బట్టీ పెట్టడం జరిగింది. అంటే ఈ హాల్లో కాదు, అక్కడ కాలనీలో అప్పుడు టూరిస్టులుగా ఒక చిన్న హోటల్ ఉండేది, అంటే రెస్ట్ హౌస్. దాంట్లో కింద పోర్షను ఇచ్చుతబుల్ కదా అన్ని ప్లేసులు, కాబట్టి కింద పోర్షన్లో 4 సింగిల్ రూములు, 2 డబుల్ రూములు ఉండేవి. ఈ చివరికి డబుల్ రూమ్, ఈ చివరికి డబుల్ రూమ్, మధ్యలో 4 సింగిల్ రూములు, వరండా ఉండేది. పైన మామూలు రూములు కట్టించారు.
ఆ రూమ్లు, అదొక్కటే ఉండేది ఇక్కడ హోటల్. తర్వాత మిగతా అన్నీ గెస్ట్ హౌస్లు, రెస్ట్ హౌస్లు అనమాట. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక రెస్ట్ హౌస్, గెస్ట్ హౌస్ ఉండేదన్నమాట. జిల్లా పరిషత్తు, తర్వాతను ఫారెస్ట్, తర్వాత ఇంకేంటంటే రెవెన్యూ, అన్ని డిపార్ట్మెంట్కి కూడా ఉండేదన్నమాట. రైల్వే, అన్ని డిపార్ట్మెంట్కి ఒక్కొక్క రెస్ట్ హౌస్ ఉండేది, చిన్న పెద్ద. తర్వాత R&B వీటన్నిటికి. అదే ఆ సమయంలో భర్తీ చేయడానికి వచ్చాము. మొత్తం ఒక 30 మంది, 5 మంది, 20 మంది, 25 మంది వచ్చాం. వచ్చేటప్పుడు వాతావరణం బాగుంది. డిసెంబర్ నెలలో ఏర్పాటు చేశాం. 4 రూములున్నో 2 డబల్ రూములు, 6 రూములు తీసుకున్నాం. ఒక రూమ్ డబల్ రూమ్లో క్లాసు, క్లాస్ హాల్, ఒక డబల్ రూమ్లో కిచెన్, 4 సింగిల్ రూమ్లో 2 రూముల్లో అన్నయ్యలు, 2 రూములు అక్కలు. అనమాట వరండా నుంచి మనకు దానిమండి డైనింగ్ హాల్. అలా చేసాము 5 రోజులు. తర్వాత వెళ్ళిపోయాము. తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఇక్కడ పెట్టామన్నమాట. పెట్టిన తర్వాత మొట్టమొదటి ఇక్కడ సేవ చేయాలనేటువంటి కోరిక ఎందుకు వచ్చిందంటే, పలంనేరు నుండి ఒక అక్కయ్య వచ్చారు. పలాసులో ఉన్నారు కదా అక్కయ్య, అక్కయ్య వాళ్ళ అమ్మగారు అనమాట. ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఉండేవాడు, బంగారు వ్యాపారం చేసేవాడు. వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయింది. అక్కయ్య ఇక్కడ వాతావరణం చూసి, మీరు ఎలాగైనా అరకులో సెంటర్ పెట్టాలన్నారు. నేను చూశాను, చూసి ఇక్కడే ఉంది, ఇది ఇంత ట్రైబ్ లేదు, చిన్న ఊరు, ఇక్కడ ఎందుకు ఇక్కడ కింద పెద్ద పెద్ద ఊళ్ళు ఉన్నాయి అనుకున్నాను. కానీ ఈ భట్టీలో వాతావరణం చూసి ఇక్కడ ఎలాగైనా పెట్టాలని అప్పుడు నిర్ణయం తీసుకున్నాము. మొదట రెండో సంవత్సరం ఆగస్టులో భట్టీ పెట్టాం. భట్టీ పెట్టాక రాజమండ్రి నుండి మోహన్ అన్నయ్య వాళ్ళందరూ కొందరు వచ్చారు. వచ్చి బాగుంది, మేము కూడా పెడతామని సెప్టెంబర్లో వాళ్ళు పెట్టారు. వాళ్ళు భట్టీలో మేముంటూ మాకు ఫ్రీగా ఉండేది కాబట్టి ఇక్కడ సర్వీస్ చేశాం. అప్పటి నుండి స్టార్ట్ అయింది. 86వ సంవత్సరం నుండి స్టార్ట్ అయింది. అయితే అప్పుడు నాకేమనిపించిందంటే, ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంది, మధునంలా ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా ప్లేస్ దొరికితే మంచిది. అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల కన్నీ రెస్ట్ హౌస్లు ఉన్నాయి. మన ఈశ్వరీ గవర్నమెంట్ కూడా ఒకటి ఉంటే బాగుంటుంది కదా మన రెస్ట్ తీసుకోవడానికి, అందరికీ అనిపించింది. తర్వాత కొన్నాళ్ళు చేసాక అనేక వినాయి ఎదురు ఆటుపోట్లు వచ్చాయి, అవన్నీ అధిగమించాక ఆ స్థలం దొరికింది. అప్పటి నుండి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే, ఒక ఏదైనా ఒక ప్రణాళిక, ఒక కార్యక్రమంలో అనేక విధాలైనటువంటి ప్రాప్తులు రావాలి. అదే బహుళార్థ సార్థక ప్రణాళిక అంటే, అనేకమైనటువంటి ప్రాప్తులు ఒకే కార్యక్రమం ద్వారా రావు. అలాంటిదే బాబా మనకు అరేంజ్ చేస్తుంటారు. బాబా ఏమంటారు, ఇదే హాస్పిటల్, ఇదే విద్యాలయం, ఇదే ఆశ్రమం, ఇదే అందరినీ ఆశ్రయం కలిగించే ఆశ్రమం అని ఒకే దాంట్లోనే మీకు అన్ని ప్రాప్తులు నేను కలిగిస్తున్నాను అంటారు కదా. ఆ విధంగా ఇక్కడ ఈ అరకులో నిర్మాణం వల్ల అనేక ప్రాప్తులు మన బ్రాహ్మణాప్తులకి రావాలనే ఉద్దేశంతో ఆలోచించి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అనేక ప్రాప్తులు ఏంటి, ఇక్కడ మ్యూజియం కట్టినట్లయితే టూరిస్టులందరూ వస్తారు, చూస్తారు. వాళ్ళు ఏ ప్రాంతంలో వచ్చినా సరే అక్కడికి వెళ్లాక వాళ్ళు ఫాలో అవుతారు, లేదా మన తాలూకా సంస్థ గురించి పరిచయం తెలుసుకుంటారు. మేము పలాని చోట చూశాము, విన్నాము అని ఆ ప్రాప్తి తీసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఫాలో అయినా అవ్వకపోయినా సహకరిస్తారు మన సంస్థకి, అనేది ఒక ప్రణాళిక. రెండోది ఏంటంటే,
ఇక్కడంతా కూడా బాబా చెప్తారు కదా, ఇక్కడ ట్రైబుల్ వాళ్ళందరికి, అంటే అడవిలో ఉన్న వాళ్ళందరికి కూడాను, జంగల్ కూడా మంగళ తయారు చేయమని అంటారు కదా, ఆ వాళ్ళకు కూడా సందేశం ఇచ్చి బాబా నుండి ప్రాప్తి స్వరూపులుగా తయారు చేసేందుకు ఇది ఒక ప్రణాళిక. దానివల్ల మనకు లభించే ప్రాప్తి. మూడో ప్రణాళిక ఏంటంటే మనం కూడా అప్పుడప్పుడు వచ్చి బాబా స్మృతిలో ఉంటూ విశ్రాంతి రెస్ట్ హౌస్లో విశ్రాంతి తీసుకోవచ్చు. ఎవరికి ఎప్పుడు కావలిస్తే అప్పుడు, వాళ్ళకి సమయం దొరికేటప్పుడు, సెలవు దొరికేటప్పుడు, మూడు రోజులు, నాలుగు రోజులు, ఐదు రోజులు, వారం రోజులు ఇక్కడుండి రెస్ట్ తీసుకుని మళ్లీ వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా అనుభవం చేసుకునేటటువంటి ఒక ప్రణాళిక, దీని ద్వారా కూడా ప్రాప్తి. అదేవిధంగా ఏంటంటే ఇంకా ఈ తర్వాత ఇంకేంటంటే ఇలా ఇన్ని ప్రణాళికలు, ఇన్ని ప్రణాళికలు దీని ద్వారా ఏర్పాటు చేసి అన్ని విధాలైనటువంటి ప్రాప్తులు మనం పొందాలి. మనం అంటే మనందరం, దీనికి నిమిత్తమైనటువంటి వాళ్ళందరం పొందాలనే భావంతో ఇక్కడ ఈ కార్యక్రమం, ఈ ఊళ్ళోనే ముందు బిల్డింగ్ కట్టించాలి. విశాఖపట్నంలో అదేంట్లో ఉన్నా సరే ఇక్కడ ముందు బిల్డింగ్ కట్టించాలి. ఎందుకంటే ఇన్ని ప్రాప్తులు మనకు వస్తున్నాయి కాబట్టి ఇక్కడే కట్టించాలనే భావంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు చేసిన కొద్ది రెండు సంవత్సరంలోనే ఇది నిర్మాణం పూర్తి కాలేదు. విశాఖపట్నంలో అత్యవసరంగా అది కట్టవలసి వచ్చింది. కాబట్టి అప్పటి నుండి ఇలా జరుగుతూ వచ్చింది. ఈ విధంగా దీని ద్వారా మనకి ఇన్ని ప్రాప్తులున్నాయి. అంతేకాకుండాను మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు అందరం ఏ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే బాబా మీద నిశ్చయం ఉన్నటువంటి పిల్లలు, బాబా తాలూకా ఒరిజినల్ పిల్లలు, నిశ్చయం ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ బాబా సంబంధంలో యోగం ఏర్పాటు చేసుకుని ప్రాప్తులు పొందేటటువంటిది ఒక ప్రణాళిక. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన సెంటర్స్ లో ఎవరైతున్నారు, ఇప్పుడు మనం మౌంట్ ఆఫ్ తీసుకువెళ్తుంటాం రిట్రీట్స్ కోసం, వింగ్ వింకుడు రిట్రీట్ ఏర్పాటు చేసి, అలానే ఇక్కడ కూడా అనేక వర్గాల వాళ్ళకి దగ్గరలో మన ప్రాంతంలో అన్ని సెంటర్లలో ఉన్నటువంటి వాళ్ళకి, ఏదో ఒక వర్గానికి లేకపోతే కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఇక్కడ ఒక 100-150 మందికి రిట్రీట్ సంవత్సరానికి నెలకి 1-2 సార్లు ఏర్పాటు చేసినందువల్ల ఆ ప్రాప్తి కూడా వస్తుంది. వాళ్ళు వస్తారు ఇక్కడ, మన అనుభవం చేసుకుంటారు మన తాల ప్రేమ ప్రీతి, తర్వాత నుంచి బాబా తాల జ్ఞానం యోగం, తర్వాత ఇక్కడ అన్ని చోట్ల తిరిగి ఒక విహారయాత్రగా విశ్రాంతి తీసుకోవడానికి వచ్చి 2-3 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళాక ఆ సెంటర్లో వాళ్ళు ఫాలో అవచ్చు, వాళ్ళకి నచ్చినట్లయితే, లేనట్లయితే ఆ సెంటర్కి సంబంధంలో ఉంటూ వాళ్ళకి ఏం సహకారం కావాలన్నా చేస్తారు అనే భావంతో కూడా ఆ ప్రణాళికతో కూడా ఇది నిర్మాణం చేయాలనే భావం కలిగిందన్నమాట. అందుచేత ఇన్ని ప్రణాళిక, బహుళార్థ ప్రణాళికతో ఈ కార్యక్రమం కాబట్టి ఇక్కడే చేయాలి. తర్వాత మిగతా మామూలది ఎక్కడైనా సరే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మధువన వాతావరణం ఉంటుంది, శీతల వాతావరణం ఉంటుంది, అతీతమైనటువంటి వాతావరణం ఉంటుంది. మన ఊళ్ళో మనం బట్టి చేసుకుంటూ ఉంటాం, మన సెంటర్లో మనం బట్టి చేసుకుంటూ ఉంటాం, కానీ మనకు అనేకమైనటువంటి వ్యావరింగ్స్ మన బుద్ధిలో తిరుగుతుంటాయి. ఇప్పుడు ఆఫీస్ గుర్తొస్తుంది, వ్యాపారస్తులు కొట్టు గుర్తొస్తుంది, మిగతా వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలు గుర్తొస్తుంటాయి, బట్టీలో కూర్చున్నా. ఇక్కడికి 4-5 రోజులు వచ్చేసినట్లయితే అతీతమైపోతాను ఆ ప్రపంచం నుండి. ఆ విధమైనటువంటి అనుభవం చేసుకోవచ్చు అనే భావంతో బట్టీలు పెట్టాము. చాలా మంది వచ్చారు, చాలా చాలా ప్రాంతం నుండి వచ్చారు, చాలా మంది ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉండిపోదాం అనుకున్నారు, అలాంటి అనుభూతులు చేసుకున్నారు. చెప్పాలంటే నిజంగా మినీ వధు అని అని అనేటటువంటి వాళ్ళ అనుభవం ద్వారా అనుభవాలు చెప్తూ వెళ్లారనమాట. అందుచేత నా ఉద్దేశం చేత ఇక్కడ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటే మిగతా అత్యవసరంగా అక్కడ
బాబా ఇల్లు కట్టించవలసి వచ్చింది, ఇది ఎలా ఆగింది, తర్వాత నాప్పటి నుండి బట్టీలు జరుగుతున్నాయి, గత మూడు నాలుగేళ్ల నుండి హుదు తుఫాన్ వచ్చిన దగ్గర నుండి ఆగిపోయింది, ఇప్పుడు మళ్లీ బాబా దీని మీదను దృష్టి పెట్టారు, ఇక నుండైనా పిల్లలకి ప్రతి సంవత్సరం అనుభవం చేయించాలని అందుచేతనే ఈయన ఈ ముహూర్తం నిర్ణయించారు. కాబట్టి ఈ ముహూర్తంలో మనమందరం వచ్చాము, బట్టీ చేసుకున్నాము, కాబట్టి మనందరము ప్రాప్తి స్వరూపులం అవుతాము. మనం ప్రాప్తి స్వరూపులు అవుతామంటే ఏమీ అవసరం లేదు, ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వచ్చి అనుభవం చేసుకుంటాము, అనుభవం చేసుకోవాలి. కాబట్టి మీరు బాబా ఎలా అయినా ఈ కార్యక్రమం పూర్తి చేయాలి అని ఒక సంకల్పం చేస్తే చాలను, ఇంకేం అవసరం లేదు. ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ బట్టి జరగాలి, ఒకటి కాదు రెండు కాదు, మేము ఎప్పుడైతే అప్పుడు మేము రెస్ట్ తీసుకోవడానికి రావాలి, ఇక్కడ ఉండాలి. ఈ సెంటర్ ఆ సెంటర్ ఈ ఊరు ఆ ఊరు అని కాదు, అది ఆ ఊరు ఆ ఊరు ఆ ప్రాంతంలో ఆ సెంటర్లు అక్కడ, కానీ ఇక్కడ మాత్రం అందరికీ ఈ అవకాశం ఉందన్నమాట. ఎవరు ఎప్పుడు వచ్చినా సరే, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలన్నా సరే, ఇక్కడ కార్యక్రమాలను బట్టి నుంచి ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ రెస్ట్ తీసుకుని వస్తాం అనుకుంటాము, అప్పుడు ఏదో కార్యక్రమం జరుగుతుండదు అనుకోండి, అప్పుడు వీలు పడదు. అంచేత తెలుసుకుని ఏ సమయంలో ఖాళీ ఉంటే ఆ సమయంలో రెస్ట్ తీసుకుంటాము అనే భావంతో వచ్చి అందరూ ఇక్కడ అనుభవం చేసుకోవచ్చు, కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చు, అక్కడి నుంచి విఏపీలు తెచ్చి రిట్రీట్ చేయించి పంపించవచ్చు. ఈ విధంగా ఈ ప్రాప్తులన్నింటినీ కూడా వాళ్ళకి కలిగించి మనం ప్రాప్తి స్వరూపులం కావచ్చు, మనం కూడా ప్రాప్తి పొందవచ్చు. ఆ ఉద్దేశం చేతనే ఈ నిర్మాణం జరుగుతుంది. ఆ భావంతోనే మొదటి నుండి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది ఇంకా అభివృద్ధి చేసేందుకు బాబాతాలకు సంకల్పం కూడా ఏర్పడిందని నేను భావిస్తున్నాను. అందుచేతన అందరూ కూడా ఒక శుభ సంకల్పం ఇక్కడ ప్రాప్తి చేసుకుంటాం, అనుభవం చేసుకుంటాం, ఏకాంతమైన వాతావరణంలో అతీతమైనటువంటి అనుభవం. ఈ దేహము, దేహ సంబంధికులు, దేహ ప్రపంచము, దేహ పదార్థాలు, దేహ వ్యవహారాలు, లౌకికం అలౌకికం అనేక వ్యవహారాలను త్యాగం చేసి ఏకాంత స్థితిలో అతీత స్థితి అనుభవం చేసుకుంటాము అనే భావంతో ఇక్కడికి అందరూ వచ్చి ఆ అనుభవాలు చేసుకుని అనుభవిమూర్తులుగా ఏమి ప్రాప్తి స్వరూపులుగా తయారైన భావంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ సంకల్పం ద్వారా సహకరిస్తే బాబా సాయుగంతో అయిపోతుంది. సంగం యుగ మే శివాసే సంగం యుగ మే శివాసే కదం కదం పర్ పదం మిలా తక్దీర్ కి లంబి లకీర్ లిఖనే కా కలం మిలా కదం పర్ పదం మిలా తక్దీర్ కి లంబి
बात कहात वरदाता है साथ श्रीमत का है हाथ रूहानी दृष्टि से खुशियों की है बरसात हमको ऐसा वर मिला जन्म जन्म के पुण्य से हमको बाबा का प्यार मिला संगम युग में शिव बाबा से శుభమైన రోజు పవిత్రమైన రోజు పునాది వేసు నవ జీవన నిర్మాణం అవునా కాదు మనందరం కలిసి ఏం చేస్తున్నాం నవయుగాన్ని నిర్మాణం చేస్తున్నాం మరి ఆ నవయుగ నిర్మాణానికి ఆధారం ఏంటి అంటే మనందరి నవ జీవన నిర్మాణం మరి మనందరి యొక్క నవజీవన నిర్మాణం ఎలా జరుగుతుంది మన జీవనం కొత్త జీవితంగా ఎలా తయారవుతుంది దానికి కూడా ఒక స్థానం కావాలి ఎండలో కూర్చుంటవుతుందా చెట్టు కింద కూర్చుంటవుతుందా చీకట్లో కూర్చుంటవుతుందా పురుషార్థానికి కూడా ఒక మంచి సదుపాయం ఒక ఫెసిలిటీ ఉన్నటువంటి స్థానం కూడా అవసరమే అందుకే ఈరోజు మనం మనందరి యొక్క భాగ్య నిర్మాణం గురించి ఈ కార్యాన్ని చేపట్టాం మనకి చక్రధారి దాది కూడా ముఖ్యంగా ఏం చెప్పారు పురుషార్థము ఎంత ఎత్తో అంతకన్నా ఎత్తైందేది ఆశీర్వాదాల బలం అలాగా మన నారాయణ అన్నయ్య తేజవతక్కయ్య శశి అక్కయ్య వాళ్ళ ఫ్యామిలీతో మాకు మన జోన్ వేరైనప్పటికీ జిల్లా వేరైనప్పటికీ చాలా అవినాభావ సంబంధం ఉందన్నమాట మేము 35 సంవత్సరాల నుండి చూస్తున్నాం వాళ్ళు ఎంత సేవ అంటే మనకి శ్రీకాకుళం నుంచే కావచ్చు ఎక్కడెక్కడ నుంచే కావచ్చు మరి నవరంగపూర్ అంటే ఎంతెంత దూరాల నుంచి ఆ సెంటర్కి ఎందుకు వస్తారంటే ఈరోజు అందరికీ అవసరం ఏంటి హాస్పిటల్ పని అవునా ఎవరైనా విద్యార్థులు వెళ్ళాలన్నా టీచర్లు వెళ్ళాలి ఎవరైనా ఎక్కడికంటే అడ్రస్ ఎవరు అడ్రస్ ఇస్తారంటే అన్నయ్య వాళ్ళు అడ్రస్ ఇస్తారు అంటే వాళ్ళంతా బాగా అందరినీ ఆదరిస్తారు ప్రేమిస్తారు గౌరవిస్తారు పేషెంట్కి కావాల్సింది ఏంటి అంటే ఆ సమయంలో శారీరక ఆరోగ్యం దిగజారినప్పుడు మానసికంగా కూడా ఆటోమేటిక్గా దిగజారిపోతారు అలాంటి వాళ్ళకి వాళ్ళ సహయోగం ఇచ్చి ఊరట కలిగించి సేవ చేసి అలాగా ఎంతమందికో వాళ్ళు ఆదుకున్నారు ఎప్పటి నుంచి ఎప్పటి నుండో అందుకే అందరి తాలూకు ఆశీర్వాదాల బలం వాళ్ళకి చాలా ఎక్కువ ఉందన్నమాట అందుకు ఆ ఆశీర్వాదాల బలం ఏం చేస్తుందంటే ఈరోజు ఈ కార్యాన్ని అతి దిగ్విజయంగా పూర్తి చేసేస్తుంది అవునా కాదా మీ అందరికి అలా అనిపిస్తుందా లేదా ఎందుకంటే బాబా కూడా ఏమంటారు సహయోగము అనే పదములోనే యోగం అనే పదం ఇమ్మడి ఉంది మనం అందరూ చేయాల్సిందేది సహజ యోగం కదా ఈ సహజ యోగానికి ఆధారం ఏంటి సహయోగం ఎందుకంటే సహయోగము అనే పదములో ఏ పదం ఉంది యోగం అనే పదం ఇమ్మడి ఉంది అంటే ఎంతెంత మనం సహయోగం ఇస్తామో ఆ సహయోగంలోనే యోగం అయిపోయింది మీ దారి మీది నా దారి నాది ఎవరి దారి అది ఏమై మాకు మీకు ఏం సంబంధం ఉందా వచ్చాం వెళ్ళాం ఇలా అనుకుంటే సహయోగం లేదు అక్కడ సహయోగం లేనప్పుడు ఏమైపోయింది విలువలు అక్కడ లేదు సహయోగం అంటే కూడా ఒక వాల్యూ కదా ఒక విలువ కదా అది లేదు అంటే ఏమైపోయింది యోగం అనేది ఎందుకంటే విలువల ఆధారంతోనే యోగం మన 4 పిల్లర్స్లో ఏం చెప్తాం 4వ పిల్లర్ ఏది ఏది దివ్య గుణాలు కూడా ఒక పిల్లరే కదా కదా గుణ సాగరించం మన యోగం కుదరాలన్నా మనం కూడా గుణమూర్తులై ఉండాలి అందుకు ఈ సహయోగం అనే పదములో యోగం అనేది ఇమిడి ఉంది అంటే ఆ సహయోగంతోనే మనకేమైపోతుంది ఆటోమేటిక్గా యోగం కుదురుతుంది
అలాగే ఈరోజు ఇంత పెద్ద కార్యాన్ని ఇంత పెద్ద ప్రాజెక్ట్ని చేపట్టారంటే అందరి సహయోగం అది సహజ రీతిలో దానికి అందుతుందని అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఆ భూమి పూజ కార్యక్రమం చేస్తూ చేస్తూ అలాగొస్తూ ఉంటే అక్కడ ఒక ఇద్దరు కారు డ్రైవర్లు కనిపించారు. ఏంటమ్మా ఈ కార్యం నడుస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇలాగా అలా చెప్తూ ఈరోజు సమాజం ఎలా తయారైందంటే ఒకప్పుడు అందరూ అంటే పూర్తిగా విలువలు పడిపోయిందని చెప్తూ మట్టి పాత్రలు తినేటప్పుడు అందరిలో సహనం ఉండేది. దాని తర్వాత అరటాకులు తినడం మొదలుపెట్టిన తర్వాత బంధాల్లో పచ్చదనం ఉండేది, అంటే ఆత్మీయత ఉండేది. ఆ తర్వాత లోహపాత్రలు తినడం మొదలైన తర్వాత మోడర్న్ లైఫ్ మొదలైంది, అవునా కాదా? దాని తర్వాత పింగాణి ప్లేట్లు గాజు ప్లేట్లు అందులో తినడం మొదలైన తర్వాత బంధాలు ఏమైంది, పగుళ్ళు బీటలు స్టార్ట్ అయింది. అంటే ఏమి ప్లేట్ అయితే ఉంది కానీ తినడానికి సాంబార్ పడిపోదా, రసం పడిపోదా, పగుళ్ళు ఉంటే. అలాగా మనుషులైతే ఉన్నారు, సంబంధాలైతే ఉన్నాయి, కానీ ఇది ఏమైపోయినాయి, బంధాల్లో అనుబంధం లేదు. బీటలు పగుళ్ళు అంటే ఉన్నారు అంటే ఉన్నారు, ఉపయోగం మాత్రం లేదు. ఉన్నారా అంటే ఉన్నారు, అందరూ ఉన్నారా, అందరూ ఉన్నారు, కానీ ఎవరికెవరు ఉపయోగం లేదు. కానీ ఈరోజు ఏమైంది అంటే యూజ్ అండ్ త్రో ఏమైపోయింది, డిస్పోజల్, థర్మాకోల్ ప్లేట్లు తినడము అయిపోయిందంటే పడేయడం. అలాగే ఇది మనుషుల్ని ఉపయోగించుకునే విధానం ఎలాగుందంటే ఈ మనిషి అవసరం అయిపోయిందా, ఇంకా నాకేం పని ఉంది. అలాగే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరితో పూర్తిగా ఏమైపోయినారు ఈరోజు, ఎవరికి వారు యమునా తీరన్నట్లుగా ఎవరికెవరితోనూ బంధము లేదు, అనుబంధము లేదు, సంబంధం అంటే పూర్తిగా విలువలు అనేవి దిగజారిపోయింది. అందుకు ఇలాంటి దిగజారిపోయినటువంటి ఈ సమయంలో భగవంతుడు మళ్లీ వచ్చి విలువలతో కూడిన సమాజ నిర్మాణం చేస్తున్నారు. అలాంటి సమాజ నిర్మాణానికి ఎంతమందో ఇవి తూడిచం ప్లేస్ కాబట్టి ఎంతమంది ఇక్కడికి వస్తారు వెళ్తారు, మంచి వాళ్ళు ప్రేరణ తీసుకుని వెళ్ళడానికి ఇక్కడ మంచి భవనం తయారవుతుందని చెప్తే వాళ్ళు చాలా ఖుషి అయిపోయారనమాట ఆ డ్రైవర్లు ఇద్దరు. మేము కూడా వెళ్తాం వాళ్ళ విశాఖపట్నం అంట, అక్కడ కూడా మాకు చాలా బ్రాంచ్లు ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళండి అంటే అంటే వాళ్ళకి అనిపించింది నిజమే కదా ఈరోజు. ఎందుకంటే ప్రతి ఇంట్లో జరుగుతున్నది ఇదే, ప్రతి ఊర్లో జరుగుతున్నది ఇదే. అందుకు ఇలాంటి సమాజంలో మళ్ళీ విలువలతో కూడిన సమాజ నిర్మాణం కావాలంటే ప్రతి ఒక్కరిలో విలువలు ఏదైనా, ఇప్పుడు మనము ఏదైనా ఇవ్వడానికి అవుతుంది, విలువలను ఎలాగిస్తాము, మనలో ఆచరణకు వచ్చిన తరువాతనే అది ఇవ్వగలం. అంటే మనల్ని చూసి వాళ్ళకి ప్రేరణ కలుగుతుంది తప్ప ఇది నువ్వు ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండు అంటే ఎవరు అక్కడ, ఎందుకంటే నేర్చుకోవడానికి అవ్వదు అక్కడ, ఏదైనా తీసుకోవడానికి అవుతుంది. కానీ విలువలు అనేవి మనం ప్రాక్టికల్లో ఉంటే అది చూసే వాళ్ళకి ప్రేరణ కలుగుతుంది. అందుకు ఇది విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరిలో విలువలు ముందు మనకి కావాలి. దానికి ఇక్కడ శిక్షణ క్రమశిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది, దానికంటే ఒక స్థానం కావాలి కదా, అందుకని పెద్ద నిర్మాణం జరుగుతుందని చెప్తే వాళ్ళు చాలా నచ్చారనమాట. అలాగేంటంటే ఈ విలువలతో కూడిన సమాజాన్ని మనం నిర్మించాలంటే ముందు మనలో విలువలనేవి ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా కూడా ప్రాక్టీస్ లేనిది రాదు. మనం అనుకుంటాం బాబా చెప్పినప్పుడు ఇలా ఉండాలి అలాగ ఉండాలనుకుంటాం, కానీ అది రాదు. ఎందుకు రాదు అంటే దానికి కూడా ఒక సాధన, ఒక ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఇప్పుడు చూడండి, విత్తనాలు మన దగ్గర ఎంత మూటలు మూటలు ఉంచుకున్నా అవి డబల్ అవ్వరు, కానీ అదే విత్తనాలు మన భూమిలో వేసినట్లయితే ఏమవుతుంది, ఇంతకి పదింతలు అవుతుంది. అలా ఏదైనా కానీ మనలో బాగా ఇప్పుడు యోగం చేసినప్పుడు దృఢ సంకల్పం చేస్తాం, కానీ అది కర్మక్షేత్రంలో వచ్చినప్పుడు ప్రాక్టికల్ తెస్తే అదేమవుతుంది, మన జీవితంలో విత్తనం పడినట్టుగా అది మళ్ళీ మహావృక్షమే, మళ్ళీ మనకి అది వాల్యూ అనేది ఆ గుణం అనేది పెరుగుతుంది. నాకు శాంతం గురించి తెలుసు, నాకు సహనం గురించి తెలుసు, దాని గురించి తెలుసు నేను చెప్పగలనంటే చెప్పడం వినడం అనేది ఈరోజు ఎవరికి అవసరం లేదు. అవసరమా? సంబంధాల్లో వచ్చినప్పుడు, కర్మక్షేత్రంలో వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరి జతలో వచ్చినప్పుడు వారికి అది మన నుంచి వాళ్ళకి అందాలి, మన నుంచి వాళ్ళకి అనుభూతి కావాలి. అప్పుడు వారికి కూడా ఏమవుతుంది, మనమంటే ఇష్టపడతాం. తర్వాత ఇంకా ఏమవుతుంది, ఆ వాల్యూ మనలో అలా కర్మక్షేత్రంలో వచ్చిన తర్వాత పెరుగుతుంది. ఎంతవరకు మన యోగంలో ఉంటాం, దృఢ సంకల్పం చేస్తాం, కర్మక్షేత్రంలోకి వచ్చినప్పుడు మన స్టోర్ రూమ్లో విత్తనాలు ఉండినట్టు అలా ఉండిపోతాయి గుణాలు. మళ్ళీ కర్మక్షేత్రంలోకి వచ్చినప్పుడు అంటే భూమిలో నాటం, నాటనప్పుడు ఏమైపోయింది అది, ఆ గుణం మనలో పెరగదు. ఎంతవరకు మనలో గుణాలు పెరగదో అప్పుడు విలువలతో కూడా సమాజాన్ని ఎలా నిర్మాణం చేయగలం?
అందుకు అలాంటి సమాజ నిర్మాణం చెయ్యాలంటే కూడా మనలో ప్రాక్టీస్, ప్రతి ఒక్కటి కూడా కర్మక్షేత్రములు అంటే మనము వ్యవహారంలోకి వచ్చినప్పుడు ప్రతి గుణాన్ని కూడా అలాగ సాధన చేస్తూ గమనిస్తూ అటెన్షన్ పెట్టుకుంటూ మనలో అలాగలాగలాగ దాన్ని పెంచుతూ వెళ్ళాలి. అది ఏమైపోతుందంటే అలాగ మనకి ఒక నేచర్గా తయారైపోతుంది. ఏ గుణమని మనలో డెవలప్ కావాలంటే దాన్ని కర్మంలోకి వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరి జతలో ఉన్నప్పుడు, పరిస్థితి వచ్చేటప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించాలి. అంతే కదా, అది ఉపయోగిస్తే ఏమైపోతుంది, అది మనకు ఒక నేచర్గా అయిపోతుంది. మనకి విషయం తెలుసు కానీ అది మనం ఉపయోగించలేదనుకోండి, అదేమైపోతుంది, మన దగ్గర కూడా అది మన దగ్గర కూడా ఉండదు. అంటే విత్తనాలు విత్తనాలుగానే ఉంటాయంటే మనకి ఈ స్టోర్ రూమ్లో ఉంటాయి. కర్మక్షేత్రంలో అంటే జీవన సరళిలో మనం వేయలేదు. అందుకు దాని గురించి కూడా మనం ఏం చేయాలంటే అలా దాన్ని కూడా సాధన చేయాలి. అంటే నిత్యం రోజు మనం ఇక్కడ ఉండడానికి అవుతుందా బట్టీలో? అప్పుడప్పుడు రాగలంగా నిత్యం అంటే అవుతుందా? మనకే అవ్వదు, వీళ్ళు పెట్టడానికి వీళ్ళకే అవ్వదు. అందుకు నిత్యము ఏం చేయాలి, మనలో మనకి గమనిక, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనలో మనకి గమనిక, ప్రతి ఒక్కరు జతలో వచ్చినప్పుడు గమనిక, ఎక్కడ సందర్భాల్లోకి వెళ్ళినప్పుడు గమనిక, కార్యక్రమాల్లో ఉన్నప్పుడు గమనిక, ఫంక్షన్లకి ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళలాగా అయిపోవడం, మనతో పాటు మళ్ళీ మామూలు ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఉంటుంది, మనకి వాల్యూస్ పెరగదు కదా. అందుకు ప్రతి ఒక్కటి కూడా మనకి సాధన చేయడానికి కోసం అమృతవేళ సాధన చేయాలి. తర్వాత అమృతవేళ మంది మనకి బండిని ట్రాక్లో పెట్టినట్లుగా అలా పెడుతూ స్థితిని గతిని తయారు చేసుకుని కర్మక్షేత్రానికి వచ్చినప్పుడు మళ్ళీ మన మీద మనకి అటెన్షన్ శ్రద్ధ పెట్టుకుంటూ ప్రతి విషయంలో గమనికి పెడుతూ ఉంటే అది లేకపోతుంది. అందు గురించి బట్టీలు కూడా ఎందుకు చేయడము అంటే సమయాన్ని కొంత కేటాయించగలుగుతున్నాం. ఇంట్లో అంటే అంత కేటాయించలేం కదా, మళ్ళీ మనకి అన్ని పనులని గుర్తొచ్చేస్తాయి. ఇక్కడంటే అన్ని వదిలి వచ్చేసామని మైండ్ సెట్ చేసాం. అందుకు సమయాన్ని కేటాయించడం మార్పు రావడానికి. ఒకసారి ఒక వ్యక్తి ఉంటారనమాట, అతనికి చాలా బాగా తాగేస్తాడు అతను. అయితే అతనికి వాళ్ళ అమ్మా నాన్న ఏం చేశారంటే కస్టడీలో పెట్టేశారు. దాన్ని కొంతమంది చూసుకుంటారు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ కస్టడీలో. వాళ్ళు ఏం చేస్తారంటే 3 కోట్ల భోజనము, స్నాక్స్, టీ, కాఫీ ఇస్తారు, కానీ ఇది మాత్రం ఇవ్వరు. ఇంకా అమ్మ నాన్న కనిపించరు, ఇంక అందులో ఉండడమే. అతనికి చాలా కోపం వచ్చిందనమాట, మా అమ్మ నాన్న నాకు ఇక్కడ వదిలేసారు, కస్టడీలో పెట్టేస్తారు అని. అతనికి ఆ జైల్లో ఉన్నంతసేపు అమ్మకి ఎలా చంపాలి, నాన్నకి ఎలా చంపాలని అలాగ పుస్తకాలు రాసి ప్లాన్ చేస్తున్నాడు. ఎన్నో ప్లాన్లు, ఇలా కాదు అలా కాదు అలా చేయని ప్లాన్ మీద ప్లాన్ అలాగ రాస్తున్నాడు అనమాట. ప్లాన్ చేస్తున్నాడు దీని గురించి చంపేయాలి, ఎందుకంటే ఇది ఇవ్వలేదు కాబట్టి. సరే అలాగా మళ్ళీ ఒకరోజు ఆయనకు న్యూస్ పేపర్ దొరికింది. చదువుతూ ఉంటే అమ్మ నాన్న చంపే వాళ్ళకి జైల్లో పెడతారు అని, ఉరిశిక్ష వేస్తారు అని రాసింది. ఓహో, చంపితే ఉరిశిక్ష, అయితే చంపాలి కానీ చంపినట్టు దొరకకూడదు, దొరకకుండా ఉండడానికి ప్లాన్ ఏంటి అని అలాగా మళ్ళీ రకరకాల ప్లాన్లు వేస్తుండేంట అలాగ. తర్వాత ఒకరోజు వాళ్ళు కొన్నాళ్ళు అయిన తర్వాత వీళ్ళకి అతనికి ఒకసారి బయటకు వదిలేరు. బయటకు వదిలితే ఏదో గుద్దుకొని పడిపోయాడు అనమాట కింద. పడిపోతే ఇంకంతా దెబ్బలు తగిలి రక్తం వచ్చేస్తుంటే అమ్మ అన్నాడు. అవును అమ్మ ఇలా చేసింది, అలా చేసింది, అలా చేసి అది ఇప్పుడు అమ్మ ఉంటే నాకు ఇలా చేసింది కదా, అమ్మకి ఎలాగ సరే అమ్మని చంపను, ఇంకా నాన్ననే చంపాలి, ఎలా చంపాలా ఎలా చంపాలని ప్లాన్ వేద్ద అలాగైన తర్వాత అతనికి ఒకసారి ఇంక కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మేనేజర్ ఏం చెప్పారంటే మీరు అందరూ కలిసి షేర్ చేసుకోండి, మీరెందుకు వచ్చారు వీళ్ళ ఏం మార్పు వచ్చింది, ఏంటి కారణాలని అడగమంటే అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. ఒక పెద్ద ఆయన చూసి మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతాడు. నేను కూడా అంతేని, బాగా తాగేసేవాడిని నేను, తాగడం వలన అంటే మా ఆవిడ కూలి చేసుకుని వచ్చిన డబ్బులు కూడా తాగేసేవాడిని, నాది డబ్బులు తాగేసేవాడిని, ఇంకా మరి మా కొడుకు ఫీజు గురించి వచ్చిన డబ్బులు కూడా అది కూడా నేను తాగేసేవాడిని. నా బాధ భరించలేక మా బాబు వీధి రేట్లో చదువుకొని పెరిగి పెద్దయ్యి జాబ్ చేస్తున్నాడు, ఇప్పుడు ఆ డబ్బులు కూడా తాగేస్తున్నాను కాబట్టి నాన్న నీకు ఇలా కాదు అని కస్టడీలో పెట్టాడు, ఎప్పుడు నువ్వు తాగుడు మానేస్తే అప్పుడు నేను నీకు మళ్ళీ ఇంటికి తీసుకొస్తానని చెప్పాడు. ఇంత పెద్ద వయసు వాళ్ళు కూడా తాగుతారా అని అడిగాడు. అప్పుడు అది నాన్న గుర్తొచ్చారు, మా నాన్న అలా తాగాడు కదా, మా నాన్న చాలా మంచివాడు, నీకు వచ్చింది ఎలా మార్పు వచ్చింది వాడికి,
ఎలా మార్పు వచ్చింది? ఏదేది అందుతున్నాయో అందకుండా ఏకాంతంలో ఉండడం వల్ల, ఏది అందకుండా ఏకాంతంలో ఉండడం వల్ల అతనికి అతనితో లోపల లోపల ఆలోచనలు వచ్చి 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 ఏమైంది, అతనికి రియలైజేషన్ అయ్యి మార్పు వచ్చింది కదా. అలాగే మనకు కూడా ఏదైనా మనకు బాబా చెప్పినటువంటి విషయాల్లో మనకు కూడా మార్పు రావాలి, రావాలంటే ఏం చేయాలి? ఇలాంటి కొంత అంటే అన్నిటినీ వదిలి అన్ని అందుతూ ఉంటే సాధారణం అయిపోతా, సామాన్యం అయిపోతా, అన్నిటికీ కొంచెం భిన్నంగా ఉండి దూరంగా ఉండి మనకి మనం కొంత సమయాన్ని కేటాయించుకోవడం వల్ల, మనం ఎక్కువ సమయం అలా కేటాయించడం వల్ల మనకి సూక్ష్మాతి సూక్ష్మంగా లోపలంటే విషయాలు కూడా ఏమవుతుంది, మార్పు వస్తుంది. మరి ఆఖరి వరకు మార్పు రాలేదనుకోండి, ఎలాంటి పరిస్థితి వస్తుంది? ఎలాంటి పరిస్థితి? అలెగ్జాండర్ లాంటి పరిస్థితి వస్తుంది. అందరికీ తెలుసు అలెగ్జాండర్ గురించి. ఆయన ఎంతో రాజ్యాలు రాజ్యాలు యుద్ధం చేసి సంపాదించాడు. తిరిగి వస్తున్నప్పుడు ఆయనకి ఏం జరిగిందంటే అనారోగ్యం బాగా ఎక్కువైపోయి ఇంకా నేను చనిపోతానని అనిపించింది, ఎంత వైద్యం చేసినా తగ్గలేదు. అందరూ సైనికుని పిలిచి మూడు విషయాలు చెప్పారు ఆయన. ఏమి అంటే, నా శవపేటిక వైద్యులు మొయ్యాలి, శవపేటిక నుంచి చేతులు బయటకు పెట్టాలి, నా శవాన్ని వెళ్ళేటప్పుడు రత్నాలు మణులు మాణిక్యాలన్నీ చిల్లర వేస్తారు కదా, చిల్లర వేసే బదులు మణులు మాణిక్యాలు వేయాలని మూడు విషయాలు చెప్తారు. ఏమి అంటే, అతను చెప్తారు ఏంటంటే, వైద్యులు వైద్యం చేస్తారు కానీ మరణాన్ని ఆపలేరు. అందుకు వైద్యులే నా శవపోటికని అంటే ప్రజలకు తెలియచెప్పడానికి గురించి. ఇంకోటి ఏమంటే, ఎంత సంపాదించినా కూడా వెంట ఏమీ తీసుకెళ్లదని చెప్పడానికి, ఎంత సంపాదించినా ఏది కూడా వెంట రాలదని, రత్నాలు మణులు మాణిక్యాలని శవం వెనక వెళ్ళేటప్పుడు చల్లారు. ఏమీ వచ్చినప్పుడు ఊరికే వచ్చాం, వెళ్ళినప్పుడు ఏమీ తీసుకెళ్లదని చెప్పడానికి ఏం చేశారు, చేతుల్ని బయట పెట్టారు. అలాగ మూడు సందేశాలు ఇచ్చారు. కానీ అతనికి ఏమైంది, ఆయన జీవనం అయిపోయింది ఏమైంది, ఇతరులకు సందేశం ఏంది కానీ తనకు ఉపయోగం అవ్వలేదు కదా. కానీ బాబా ఆ పరిస్థితి రాకముందే మనకేం చేస్తున్నారు, మన జీవితానికి శిక్షణ ఇచ్చి క్రమశిక్షణలు పెట్టి ప్రతి ఒక్కటి లోపల మనకి తీర్చి దిద్దుతున్నారు. అలాంటి క్రమశిక్షణలో మన జీవితాన్ని పూర్తి చేస్తూ, క్రమశిక్షణతో మన జీవితాన్ని గమ్యానికి చేర్చాలంటే ఆధారం ఏంటి, పెద్ద పెద్ద ఇలాంటి భట్టీలు చేసుకోవడానికి ఇంకా మంచి అట్మాస్ఫియర్ మంచి వాతావరణం ఉన్నటువంటి మంచి భవనం తయారైందనుకోండి, మనకు కూడా ఏమవుతుంది, ఇంకా మంచి వైబ్రేషన్, మనం దూరం వెళ్ళలేకపోయినా గడిగడికి వెళ్ళలేం కదా, అలాగంతమంది యొక్క సంఘటన ఇలాంటి బట్టీలు మనకెంతో ఎంతో ఎంతో ఉన్నతిని తీసుకొని వస్తాయి. అలాగేంటి అంటే, అందుకే బాబా ఏమంటారు, మీ జీవితాన్ని మనకి ఎన్ని జన్మలు 84 జన్మలు, కానీ దానికి బాబా ఏమంటారు, అన్ని జన్మలకి ఆధారం ఏంటి, ఈ జన్మనే అంటారు. ఇప్పుడు చూడండి, మనము మన బ్యాంకులో డబ్బులు ఉంటేనా మన చెక్కు పనికి వస్తుంది. బ్యాంకులో డబ్బులు లేకుండా చెక్కు మీద సైన్ పెట్టి ఇచ్చామనుకోండి ఏమంటారు, చెక్కు బ్యాంకులో డబ్బులు లేవు అని డ్రా చేయడానికి లేదు అంటారు. అలాగ మనకి ఒక జన్మ అనేది ఒక చెక్ అనమాట. మరి ఆ జన్మలో మనకి అన్ని తనకు తాను అన్ని సమకూరాలి అంటే ఆధారం ఏంటి, ఏది ఆధారం, బ్యాంకులో ముందే మనకి వేసుకోవాలి. ఎప్పుడేసుకోవాలి ఇప్పుడు ఈ సంఘం యుగంలో అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మనకి ఎంత అవకాశం ఉంటే అంతను మన ఈశ్వరు బ్యాంకులో జమ చేస్తే అదేమవుతుంది, నెక్స్ట్ ఒక జన్మలో మనకి ఒక జన్మ ఒక చెక్ కదా. అలాగా మనకి అనేక 21 జన్మలే కదా, 84 జన్మలు అన్నీ మనకి అనుకూలంగా ఉండాలంటే అంతకుముందు మనం బ్యాంకులో దాచుకొని ఉండాలి. ఇప్పుడు చూడండి, మనకి జీవనానికి ఏమేమి కావాలి, మనకి జీవనానికి మంచి ధార్మికులుగా ఇంట్లో జన్మించాలి, ధనికుని ఇంట్లో జన్మించాలి, ఆరోగ్యం బాగుండాలి, మన మిత్ర సంబంధికులు బాగుండాలి, విద్యాబుద్ధులై ఉండాలి, ఇవన్నీ కావాలి అంటే ఎలాగొస్తాయి, అందరికీ వస్తాయి, అందరికీ ఎందుకు రాలేదు, అంటే ఎవరెవరు ఏ విధంగా చేసుకుంటే ఆ విధంగా ప్రాప్తి అని మన అందరికీ తెలిసిన విషయమే. అందుకు అవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రతి జన్మకి అందాలి అంటే ఇప్పుడు అన్ని రూపాల్లో కూడా మనం బాబా యొక్క సేవని చేసుకోవాలి. ఒకసారి
బ్రహ్మ బాబా అప్పుడు మెడిటేషన్ హాలు అది కట్టేటప్పుడు రమేష్ భాయ్ అడిగారంట. రమేష్ భాయ్ అన్నారంట, బాబా నేను ఏమి ఇవ్వాలి, ఎంత చేయాలి సేవ అని అడిగారంట. ఇప్పుడు కనక్షత్రం తయారవుతుంది, అది నేను చెప్పడం కాదు, నువ్వు తెలుసుకో. చిన్న కార్యం కాదు కదా, కనక్షత్రం అంటే చిన్నది కాదు కదా. అంత పెద్ద నిర్మాణం జరిగేటప్పుడు అది ఎంత అవసరం అనేది నువ్వు తెలుసుకో, నువ్వు చెయ్యి అన్నారంట. అంతే కదా, ఎందుకు నేను చెప్తే చెప్పాననుకోండి ఎంత చెప్పగలను, అంతకన్నా నీకు ఉండొచ్చు ఆలోచన, ఎక్కువ చేయాలని ఉండొచ్చు, అవునా కదా. అందుకు ఇది పెద్ద నిర్మాణ కార్యం కాబట్టి ఇది ఎంత చెయ్యాలి అని అక్కీ చెప్పడం కాదు, ఎంత చేస్తే మనకి ఏమవుతుంది అంత ప్రాప్తి. ఇప్పుడు అనుకున్న కదా, ఒక జన్మ ఒక చెక్కు. ఇప్పుడు అన్ని రూపాల్లో మన సహయోగం అందిస్తే అదంతా ఏమైంది, మనకి ఈశ్వరీ బ్యాంకులో రాసి జమ అయింది. తర్వాత మనకి ఒక జన్మ తీసుకున్నాం, మనకి అన్ని ప్రాప్తి అవుతుంది. అన్ని ప్రాప్తి కావాలంటే ఇప్పుడు చూడండి, ఏది ప్రాప్తి కాలేదు అంటే చెక్కు చెక్కు ఇచ్చాం కానీ బ్యాంకులో డబ్బు లేదు. అలా మనం జన్మలతో ఎత్తేస్తాం కానీ మనకి ఏది ప్రాప్తి కాకపోవడానికి కారణం ఏంటి అంటే బ్యాంకులో అంతకుముందు రాసి జమ అయ్యలేదు. అలాగే మనకి ప్రతి జన్మకి అన్ని మనకు అనుకూలం కావాలి, అన్ని అందుబాటులో కావాలి, మనకు ప్రతీది మనకు అనుకూలం కావాలి అంటే అవన్నిటికీ ఆధారమైనటువంటి సంగమ యుగంలో అన్ని రూపాల్లో మనం ఎంతెంత ఇప్పుడు అవసరం. ఇప్పుడు ఈ నిర్మాణం చాలా అవసరం, ఈ నిర్మాణానికి మనమందరం అవసరం, మన తను మన ధనాలన్నీ కూడా ఇప్పుడు అవసరం. ఎంతెంత మనం ఈ బ్యాంకులో జమ చేసుకుంటే ఒక్కొక్క జన్మకు, అంటే ఒక జన్మ ఎత్తే ఉంటే ఒక చెక్ అనుకున్నాం కదా, ఎందుకంటే మనం చేసుకున్నటువంటి జమ, అందుకు మన జన్మ ఒక చెక్. అందుకు ఈ ఒక్కొక్క జన్మకు అన్ని జన్మలకు మనకి ప్రాప్తి కావాలంటే అంత రాశి ఇప్పుడు మనం అన్ని రూపాల్లో జమ చేసుకోవాలి. ఎంతెంత జమ చేసుకుంటే అన్ని జన్మలు కూడా మనకి తిరుగులేనట్టుగా మనకి భాగ్యము తయారైపోతుంది. అలాంటి భాగ్యం జమ చేసుకుంటారని మనందరికీ మరొకసారి అభినందనలు అభినందనలు. देते चले प्यार प्रभु का लुटाते चले, देते चले प्यार देते चले प्यार प्रभु का लुटाते चले, दीप राहों में चलने लगेंगे, जीवन सभी के संवरने लगेंगे, देते चले देते चले प्यार देते चले प्यार प्रभु का लौटाते चले.